ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. మనము ప్రస్తుతము శ్రీమద్ భాగవతము 5వ స్కందంలో ఉన్నాము. 29 30వ శ్లోకం వరకు కూడా చదువుకున్నాము. అయితే ముందుగా మనము తెలుసుకున్నటువంటి విషయాలు ఏమిటి? ఈ అధ్యాయంలో 30 శ్లోకాల వరకు అంటే, ప్రహ్లాదుడి యొక్క విద్యాభ్యాసం, షండామర్కుల దగ్గర ఆయన చేసినటువంటి విద్యాభ్యాసం గురించి. ఆ తర్వాత ప్రహ్లాదుడు ఆ విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత హిరణ్యకశిపుడికి భక్తి యోగం గురించి చెప్పటం. ఆ తర్వాత హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడి మీద కోపం రావడం, ప్రహ్లాదుడి మీద వచ్చినటువంటి కోపంతో ఆయన షండామూర్ఖుల్ని మీరు ఇలాంటి జ్ఞానం ఎలా ఇచ్చారు, కాబట్టి మీరు నాకు శత్రువుల గురించి, మీరు నాకు మిత్రుల రూపంలో ఉన్నటువంటి శత్రువులు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఎందుకంటే మీరు నా శత్రువు పట్ల ప్రేమని నా కొడుకులో నేర్పుతున్నారు, కాబట్టి మిత్రుల రూపంలో ఉన్నటువంటి శత్రువుల్లా మీరు నా దగ్గర ఉన్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అయితే మరి ఈ జ్ఞానము మేము నేర్పలేదు, ఇది ప్రహ్లాదుడికి స్వతహాగా ఉన్నటువంటి జ్ఞానమే అనేటువంటి విషయాన్ని షండామర్కులు తెలియచేశారు. భక్తి అనేటువంటిది ప్రహ్లాదుడికి న్యాచురల్ ప్రాసెస్లోనే వచ్చింది, దాన్ని ఎవరు నేర్పితే వచ్చింది కాదు అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. అప్పుడు మళ్ళీ హిరణ్యకశిపుడు అడగడం జరిగింది ప్రహ్లాదుని మీద కోపంతో. అప్పుడు ప్రహ్లాదుని మాట్లాడుతున్నారు. ప్రహ్లాదుని మాట్లాడుతూ మొట్టమొదటి శ్లోకంలో 30వ శ్లోకంలో ప్రహ్లాదుడు ఏం తెలియచేశారు? సో ఇక్కడి నుంచి 3 శ్లోకాలు మాట్లాడుతారు, 30, 31, 32, 33. ఈ 3 శ్లోకాల్లో గృహస్థులు ఏ విధంగా పతనం చెందుతున్నారు అనేటువంటి విషయం టాపిక్. సో ఈ టాపిక్ లో మొట్టమొదటిగా ఆయన ఏం చెప్పారు అని అంటే, గృహస్థులైనటువంటి వాళ్ళు వాళ్ళు నిగ్రహం లేనటువంటి ఇంద్రియాల కారణంగా పీల్చిన పిప్పినే మళ్ళీ మళ్ళీ పీలుస్తున్నారు, పదే పదే నమిలిన పిప్పినే నములుతూ ఉన్నట్లు చెప్తున్నారు, పోల్చి చెప్తున్నారు. అంటే గృహస్థులు ఈ యొక్క భౌతిక జీవితానికి మళ్ళీ మళ్ళీ కొత్త కొత్త శరీరాలు తీసుకొని మళ్ళీ మళ్ళీ వస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి భక్తి అనేటువంటిది లేకపోవడం. సో గృహస్థ జీవనాన్ని వైదిక సంస్కృతి ప్రకారంగా వాళ్ళు గృహస్థ జీవనాన్ని అనుభవించటం లేదు కాబట్టి, సో గృహస్థ జీవనంలో వాళ్ళు లేరు కాబట్టి, సో గృహమేధుల్లా ఉంటున్నారు కాబట్టి భగవంతుడికి సంబంధించినటువంటి భక్తి అనేటువంటిది వాళ్ళ జీవితంలో లేకుండగా వాళ్ళు గృహస్థ జీవనాన్ని గడుపుతున్నారు కాబట్టి వాళ్ళు ఈ యొక్క భౌతిక విశ్వంలోనే ఉండిపోతున్నారు. అయితే ఇలాంటి వాళ్ళకి ఇతరుల బోధనలతో కానీ స్వీయ ప్రయత్నంతో కానీ లేకపోతే ఆ రెండు పద్ధతులను ఉపయోగించడం వలన కానీ వారి చిత్తం ఏనాడునూ తృష్టుడు చేయడం మొగ్గు చూపదు. అంటే బాగా భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులు మేము భాగవతం చెప్తున్నాము రండి కూర్చోండి అంటే వాళ్ళు రారు. బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టినా వాళ్ళు 1 నిమిషం 2 నిమిషాలు ఉంటారు వెళ్ళిపోతారు, లేదంటే ఒక క్లాస్ ఉంటారు వెళ్ళిపోతారు, 2వ క్లాస్ జాయిన్ అవరు. అంటే ఎవరెవరైతే భాగవతం వినట్లేదు అవకాశం ఉండి కూడా, అంటే కొంతమందికి తెలియక వినట్లేదు, కొంతమంది కుదరక వింటలేదు, కొంతమంది కుదిరినా తెలిసినా వినరు. ఎందుకు అంటే ఇలాంటి వాళ్ళు చాలా భౌతికంగా ఉన్నారు కాబట్టి. ఎంత భౌతికంగా ఉన్నారు అని అంటే కృష్ణుడు దగ్గరకు కూడా రానంత, కృష్ణుడు వాళ్ళ మనసులో ఆలోచన కూడా రానంత ఇదిగా భౌతికంగా ఉన్నారు. చూడండి మనకి మనకి భగవద్గీత గ్రూప్లో చూస్తే మనకి కనీసంగా 120 మంది ఉన్నారు. అలాంటి గ్రూపులు మన దగ్గర 5-6 గ్రూపులు ఉన్నాయి, ఒక్కొక్క గ్రూప్లో 100 మందికి పైన ఉన్నారు భగవద్గీత వినడానికి వచ్చారు. ఆ ఆ ఉన్న గ్రూప్లో వాళ్ళలో సగం మంది కూడా రాలేదు వినే భగవద్గీత చెప్తాం రండి అన్నప్పుడు. ఆ వచ్చిన సగం మందిలో ఇంకా సగం మందిలో సగం మంది కూడా భాగవతం వినడానికి కూర్చోలేదు. అంటే ఒకవేళ వస్తారు అవకాశం దొరికింది అని అనుకున్నప్పుడు, లేదంటే ఏదో ఏ ముందులో తెలుసుకుందాంలే అనేటువంటి భావంలో వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి అదే విషయం మనకి ఇక్కడ ప్రహ్లాదుడు తెలియజేస్తున్నారు. చూడండి కృష్ణుడు వాళ్ళ దరిదాపులకు కూడా రారు, కృష్ణుడు వాళ్ళ జీవితంలోకి కూడా రారు. ఎందుకంటే వాళ్ళు టూ మచ్గా భౌతికంగా ఉన్నారు కాబట్టి.
వాళ్ళు భౌతికమైనటువంటి కోరికలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంద్రియాల యొక్క నిగ్రహం అనేటువంటిది పూర్తిగా లేదు కాబట్టి భగవంతుడి గురించి మాట్లాడితే వాళ్ళకి ఇష్టం ఉండదు కాబట్టి వాళ్ళు రాలేరు. అందుకని మనకి భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, భోగైశ్వర్య ప్రసక్తానం, ఎవరైతే భోగైశ్వర్యాలలో ఎక్కువగా మునిగి తేలి ఉంటారో వాళ్ళు కృష్ణ భక్తిని చెయ్యరు, కృష్ణ భక్తిని చేసే ఆలోచన రాదు. ఎప్పుడైతే వాళ్ళు కృష్ణ భక్తిని చేసే స్థాయికి వస్తారో అప్పుడు వాళ్ళు భోగైశ్వర్యాల మీద మోజు తీరిపోయినప్పుడు, వాటి వాళ్ళ మీద దాని మీద ఇంట్రెస్ట్ పోయినప్పుడు అప్పుడు భక్తి అనేటువంటి దాంట్లోకి వాళ్ళు అర్థం చేసుకోవడం అనేటువంటి ప్రయత్నం చేస్తారు. అది మొదటి శ్లోకం ప్రహ్లాదుడు మాట్లాడినటువంటి మాట. రెండవ శ్లోకంలో ప్రహ్లాదుడు ఏం మాట్లాడారో చూద్దాం. మంగతాయర్ మాతాజీ 31వ శ్లోకం. మంగతాయర్ మాతాజీ మ్యూట్ చేసుకున్నారు, మాతాజీ అన్మ్యూట్ చేయండి. చేశాను మాతాజీ. నతే విదుః స్వార్థ గతిం హి విష్ణుం, నతే విదుః స్వార్థ గతిం హి విష్ణుం, దురాశయాయే బహిరర్ధమానినః, దురాశయాయే బహిరర్ధమానినః, అంధాయథాంధైరుపనీయమానాం, అంధాయథైనైరుపిమన్ పనీయమానా, తై తై అపి సంత్యాము రుద్న రుధాం నిబద్ధాం, స్తేపి సత్యాంధ్ర మురుదాం నిబద్ధాః. హరే కృష్ణ. ప్రభువాది వారి భావం, విషయభోగ భావన చే గట్టిగా చిక్కుబడిన వాడు బాహేంద్రియార్థములకు అనురక్తుడైన అందునే తమకు నాయకునిగా లేదా గురువుగా నెంచుకుని వారై భగవద్ధామునకు వెడలుటయే విష్ణు భగవాను సేవలో నెలకొంటయే జీవిత లక్ష్యమని ఎరుగజాలరు. గుడ్డివాన్ని అనుసరించడి ఇతరులందరూ దారి తప్పి గుంటలో పడినట్లుగా లౌకికానురక్తులకు మానవుని అనుసరించు ఇతర లౌకికానురక్తులు దృఢమగు కర్మపాశముచే బద్ధులై మరలా మరలా భౌతిక జీవితమునందునే కొనసాగుచు త్రివిధ తాపములకు గురి అగుదురు. హరే కృష్ణ. ఓకే. సో ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పారు. గృహస్థుల గురించి మాట్లాడుతున్నారు, మ్యూట్ చేయండి మాతాజీ. సో గృహస్థుల గురించి మాట్లాడుతున్నారు. సో గృహస్థుల గురించి మాట్లాడుతున్నప్పుడు సరే, ఇందాక శ్లోకంలో గృహస్థులు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటారు, వాళ్ళు నిగ్రహం లేకపోవడం వల్ల భగవద్భక్తి అనేటువంటిది చెయ్యరు, అందువలనే వాళ్ళు మళ్ళీ మళ్ళీ భౌతిక జీవితంలోనే ఉండిపోతున్నారు, మళ్ళీ మళ్ళీ జన్మామృత్యులో ఉండిపోతున్నారు అనేటువంటిది చెప్పారు. అయితే అయితే ఇలాంటి వాళ్ళకి వాళ్ళ జీవితం యొక్క లక్ష్యం ఏమిటి అనేటువంటి విషయం కూడా వాళ్ళకి తెలియదు. తెలిస్తే బహుశా వాళ్ళు భక్తి జీవితంలోకి వచ్చేవాళ్ళేమో. అసలు ఎందుకు నేను పుట్టాను, ఎందుకు నాకు మానవ శరీరం వచ్చింది, ఎందుకు నాకు ఇలాంటి ఒక కుటుంబం వచ్చింది, ఎందుకు నేను ఇంత గొప్పగా అన్ని రకాల సుఖాలని అనుభవించేలాగా ఉన్నాను, ఓకే ఇది నా గురించి, మరి ఎందుకు మిగిలినటువంటి వాళ్ళకి నాకున్నటువంటి సౌకర్యం లేదు, ఎందుకు వాళ్ళందరూ తినడానికి కూడా కష్టపడుతున్నారు, ఎందుకు వాళ్ళు నేను కష్టపడిన దానికంటే 10 రెట్లు 100 రెట్లు ఎక్కువ కష్టపడితే నేను సంపాదించే దానికంటే, లేకపోతే నేను పొందినటువంటి సంతోషం కంటే ఒక 10వ వంతు 20వ వంతు సంతోషం కూడా వాళ్ళు పొందలేకపోతున్నారు. ఇది రెండవ రకమైన ఆలోచన. ఇక మూడవది, ఎందుకు కొంతమంది జీవులు జంతువులుగా పుడుతున్నాయి, ఎందుకు చెట్లలా పుడుతున్నారు, ఎందుకు చీమల్లా పుడుతున్నారు? సో మరి వాళ్ళు పుట్టినటువంటి పుట్టుకకి నాకున్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటి, నేను ఎందుకు వాళ్ళకంటే గొప్ప స్థితిలో ఉన్నాను అనేటువంటిది కూడా వాళ్ళు అర్థం చేసుకోరు. మన కళ్ళ ముందే ఒక బిచ్చగాడు మన ముందు అడుక్కొని తింటున్నా కానీ ఎందుకు వాడికి ఆ జీవితం, ఎందుకు నాకు ఈ జీవితం అనేటువంటి ఆలోచన చేయలేనటువంటి మనకి ఆధ్యాత్మికంగా పురోగమించలేము. ఆధ్యాత్మికంగా పురోగమించాలి అని అంటే ఇలాంటి ఆలోచన అనేటువంటిది చాలా చాలా అవసరం. ఎందుకు అంటే మన యొక్క జీవిత లక్ష్యం అనేటువంటిది మనం తెలుసుకోగలుగుతాం, వాళ్ళు తెలుసుకోలేకపోతారు, వాళ్ళు శూద్ర జన్మంలో ఉన్నారు. అయితే మనిషి జీవితం అనేటువంటిదే ఉత్తమము, అది శూద్రుడా లేకపోతే వైశ్యుడా లేకపోతే క్షత్రియుడా బ్రాహ్మణుడా అనేటువంటి విషయం పక్కన పెట్టండి, మనకున్నటువంటి క్వాలిఫికేషన్స్ గుణగణాలు ఇవన్నీ పక్కన పెట్టండి, మనకు వచ్చినటువంటి శరీరం, వాళ్ళు మనుషులే, మనము మనుషులే, అందరూ మనుషులే, అంతమందికి మనిషి శరీరం వస్తే ఈ మనిషి శరీరాన్ని
ఎందుకు మనము పొందాము, ఈ మనిషి శరీరం పొందటం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అనేటువంటిది మనం ప్రశ్నించలేనటువంటి పరిస్థితుల్లో మనం అందరం ఉంటే మనకి ఈ యొక్క లక్ష్యం అనేటువంటిది తెలియదు. ఇందాక చెప్పినటువంటి గృహస్థ జీవనాన్ని గడిపేటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళ లక్ష్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకు పుట్టాము, ఎందుకు మరణిస్తాము, మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాము, ఈ ఈ పుట్టుక మరణానికి మధ్యలో ఉన్నటువంటి ఈ కొద్దిపాటి సమయాన్ని మాత్రమే శాశ్వతమైనటువంటి సమయంగా భావిస్తాం. ఫర్ ఎవర్ అన్నట్లు మనం భావిస్తున్నాం, ఎప్పటికీ సుఖంగా ఉంటాము అని అనుకుంటున్నాం. కానీ పుట్టుకకి ముందు మనం ఉన్నాము, మరణించిన తరువాత కూడా మనం ఉంటాం. ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ సమయాన్ని మాత్రమే మనం ఎక్కువగా విలువనిచ్చి ఆ సమయమే ఎలా సుఖంగా ఉండాలి, ఎంత సుఖంగా ఉండాలి అనేది మాత్రమే ఆలోచిస్తాం. ఇది ఎలా ఉంది అని అంటే, మనకి ఇలాంటి జ్ఞానాన్ని బోధించినటువంటి పెద్దలు లేరు, మనకి ఇలాంటి జ్ఞానాన్ని ఇవ్వడానికి మనకి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా లేదు, అందుకనే మనకి తెలియట్లేదు. వాళ్ళు ఏ దారి చూపిస్తే ఆ దారిలో మనం నడుస్తాం. వాళ్ళు ఇలాంటి దారే చూపించారు, వాళ్ళు భౌతికంగా ఉన్నారు మన పెద్దలు, అందుకనే మనం కూడా వాళ్ళని చూసి నేర్చుకున్నాం. కాబట్టి మన తరువాత జనరేషన్ అయినా సరే మనలాగా లేదంటే మన పెద్దల్లాగా ఉండకూడదు అని అంటే, వాళ్ళకి చిన్నప్పటి నుంచే పుట్టినప్పటి నుంచే భక్తి అనేటువంటిది అలవాటు చేయాలి. ప్రహ్లాదుడి వయసు ఎంత? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల వయసులో ప్రహ్లాదుడు చేయగలిగినది 40 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా మనం ఎందుకు చేయలేము? మనము చేస్తే మనల్ని చూసి మన పిల్లలు అనుసరిస్తారు, లేదు అని అంటే వాళ్ళు కూడా పతనం చెందుతారు, మనము పతనం చెందుతాము, వాళ్ళు పతనం చెందుతారు. కాబట్టి జీవిత లక్ష్యం మనం తెలుసుకొని మనం ఎంతో మందిని ఉద్ధరించాలి అని అనుకోవడం కంటే ముందు ముందు మనం మన కుటుంబాన్ని ఉద్ధరించాలి. బయటికి వెళ్ళి 10 మందికి చెప్పి 10 మందిని కృష్ణ భక్తులుగా మార్చడం అనేటువంటిది మన స్థాయిలో సాధ్యమయ్యేటువంటి కానప్పుడు, కనీసంగా మన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు కృష్ణ భక్తులు కనుక మనం చేయగలిగితే అప్పుడు అంతకంటే ఉత్తమమైనది. వాళ్ళు 10 మందిని చేస్తారు, సో దాని క్రెడిట్ అంతా మీకే వస్తుంది. ఏ విధంగా అయితే మనము ఆధ్యాత్మికంగా ఏది సాధించినా కానీ, ఏది మాట్లాడినా కానీ, ఎప్పుడు ఏమి ఒక మంచి శ్లోకం చదువుకొని దాని అర్థం మనం చెప్పుకున్నా కానీ, అది మనకు ఆనందం కలిగినప్పుడు మనం ప్రభుపాదం తెలుసుకుంటాం. వాహ్, ప్రభుపాదం ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, వాహ్, ప్రభుపాదం ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయకపోతే మనకి ఇది అర్థమయ్యేది కాదు, ఈ తత్వం ఇలా అర్థమయ్యేది కాదు, కృష్ణుడి తత్వం ఇంత ఉందా అనేటువంటిది మనకి తెలియదు, మనం ప్రభుపాదం తెలుసుకుంటాం. అలానే ప్రభుపాదం ఎవరిని తెలుసుకుంటారు? ఆయన గురువుని తెలుసుకుంటారు. ఆయన ఎవరిని తెలుసుకుంటారు? ఆయన గురువుని తెలుసుకుంటారు. అట్లా మీరు కూడా ఏదైనా సరే ఒక భక్తి ప్రచారం చేసినప్పుడు, మీ బయట జనాలకు చేయలేకపోయినా, మీ కుటుంబ సభ్యులకి చేసినా కానీ, కుటుంబ సభ్యులను భక్తులుగా మార్చగలిగినా కానీ, ఆ మార్చినటువంటి క్రెడిట్ మీకు వస్తుంది. వాళ్ళు ఇంకొక 10 మందిని మారిస్తే ఆ క్రెడిట్ కూడా మీకే వస్తుంది, అంటే మీ పుత్రులకు వస్తుంది లేదా మీ కుటుంబ సభ్యులకు వస్తుంది, వాళ్ళు మీకు అందిస్తారు. ఎందుకంటే అది పరంపర, పరంపర అలానే నడుస్తుంది. అందుకని మనము ప్రతిసారి ఆ మనకు వచ్చినటువంటి పేరుని, మనకు వచ్చినటువంటి ప్రతిష్టని మన గురువుకి అందిస్తాం. ఇది మా గురువు వల్ల జరిగింది, ఇది మా గురువు యొక్క కృప అని మనం గురువులకి ఇస్తూ ఉంటాం. అందుకనే అది పరంపరానుగతంగా కృష్ణుడి వరకు చేరాలి, కృష్ణుడి ద్వారా పొందినటువంటిది కృష్ణుడి వరకు చేర్చాలి. చేర్చగలిగినప్పుడే అది సరి అయినటువంటి పరంపరానుగతంగా మనం పొందినటువంటి విద్య యొక్క లక్ష్యం అనేటువంటిది మనకి నెరవేరుతుంది. కాబట్టి మనం నిర్దేశనం అనేటువంటిది చెయ్యాలి. మనం మార్గనిర్దేశనం అనేటువంటిది మన పిల్లలకి మాత్రం గ్యారంటీ చేయాలి. మన ఎవరు మన మాట విన్నా వినకపోయినా, మన పిల్లలు మాత్రం మన మార్గనిర్దేశనం అనేటువంటిది వింటారు, అది చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే. అలాంటి పిల్లల్ని మనం మన మార్గనిర్దేశనంలో ఉంచితే, ఒకవేళ మనం గుడ్డి వాళ్ళం అయిపోయి మనం మార్గనిర్దేశనం చేసామనుకోండి, ఏమవుతుంది? మనము గోతిలో పడతాము, మన పిల్లలు కూడా గోతిలో పడతారు. అలానే ఆధ్యాత్మిక అంధత్వంతో కనుక మీరు మార్గనిర్దేశనం చేస్తే, మన పిల్లలు కూడా ఆధ్యాత్మిక అంధత్వమే ఉంటుంది వాళ్ళకు కూడా. వాళ్ళు కూడా భౌతికంగానే ఉంటారు, వాళ్ళు కూడా ఆధ్యాత్మికంగా ఉండరు. కాబట్టి ఆధ్యాత్మిక అంధత్వం లేకపోవడం అనేటువంటిది ఇంపార్టెంట్. ఉదాహరణకి పాండవులకి కౌరవులకి మధ్య ఉన్నటువంటి తేడా, కౌరవుల యొక్క తల్లిదండ్రులు ఇద్దరూ కూడా అంధులు, ధృతరాష్ట్రుడు అంధుడు, గాంధారి కొని తెచ్చుకున్న అంధత్వం. ఈ అంధత్వంతో పిల్లల్ని పెంచితే కౌరవుల్లా తయారవుతారు. అదే పాండవులు చూడండి, కుంతీదేవి గొప్ప భక్తురాలు, కృష్ణ భక్తురాలు. కుంతి ప్రార్థనలు చూస్తే మనకు అర్థమైపోతుంది కుంతీదేవి యొక్క భక్తి స్థాయి ఏంటి అనేది. అందుకనే పాండవులు
అంత గొప్పగా ఉన్నారు. అంటే కౌరవులు అలా ఉండిపోవడానికి, పాండవులు ఇలా ఉండడానికి కారణం వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క పెంపకం. కాబట్టి మార్గనిర్దేశనం అనేటువంటిది మనము అంధత్వంతో చేయకూడదు, ఆధ్యాత్మిక అంధత్వంతో చేయకూడదు. ఎప్పుడైతే మనం అలా చేస్తామో, ఇప్పుడు ధృతరాష్ట్రుడికి భౌతిక అంధత్వం కాదు, భౌతిక అంధత్వం అనేటువంటిది పెద్ద విషయం కాదు, కానీ ధృతరాష్ట్రుడికి ఉన్నది ఆధ్యాత్మిక అంధత్వం. అందుకని శ్రీకృష్ణ భగవానుడు కురుక్షేత్ర యుద్ధంలో యుద్ధం మొదలవడానికంటే ముందు భగవద్గీతను బోధించినంత విన్నాడు సంజయుడి ద్వారా, విశ్వరూపాన్ని కూడా చూశాడు ధృతరాష్ట్రుడు. కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని అప్పటికీ అర్థం చేసుకోలేకపోయాడు. కృష్ణుడు ఉన్నటువంటి పక్షము విజయాన్ని సాధిస్తుంది అని సంజయుడు కూడా చెప్తున్నారు. అర్జునుడు కృష్ణుడు ఉన్న పక్కన విజయం తథ్యం అనేటువంటి విషయాన్ని సంజయుడు కూడా ధృతరాష్ట్రుడికి చెప్పాడు. అది తెలుసుకోలేకపోయారు ధృతరాష్ట్రుడు. ఇది ఆధ్యాత్మిక అంధత్వం. అంటే భౌతిక అంధత్వం అనేటువంటిది క్వాలిఫికేషన్ కాదు అని కాదు, భౌతిక అంధత్వం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆధ్యాత్మికంగా గొప్పగా ఉండొచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అనంటే కృష్ణుడు యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేకపోవడం. అప్పుడైనా సరే తన కొడుకులకి కబురు పంపించి, ఇప్పుడు నాకు రియలైజేషన్ వచ్చింది, కృష్ణుడు ఎవరో తెలిసింది, కృష్ణుడికి శరణు పొందడం అనేటువంటిది నిజమైనటువంటి ధర్మము, అది నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను సంజయుడి ద్వారా. ఎందుకంటే కృష్ణుడు విశ్వరూపాన్ని కూడా చూపించి మొత్తం తత్వం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేశారు. సో కృష్ణుడు తప్ప మరి ఇంకా ఎవరిని ఆశ్రయం పొందినా కానీ మనకి మనం ఏమీ సాధించలేము అనేటువంటి విషయాన్ని అప్పుడైనా తెలుసుకోగలిగితే ధృతరాష్ట్రుడు బహుశా కౌరవుల్ని పిలిచి ఉండేవాడు వాపసు యుద్ధం చేయకుండా, పాండవులకి వాళ్ళ భాగం వాళ్ళకి ఇచ్చి ఉండేవాడు. అది కూడా జరగలేదు. ఇది ఆధ్యాత్మిక అంధత్వం. పోనీ ఇదంతా అయిన తర్వాత అయినా ధృతరాష్ట్రుడు ఏమన్నా ఆధ్యాత్మికంగా పురోగమించారా అనంటే లేదు. ఎవరి మీదైతే యుద్ధం చేసి నేను గెలవాలి అని అనుకున్నారో వాళ్ళ పంచనే ఉన్నాడు. అంటే కొడుకులందరూ చనిపోయిన తర్వాత అప్పుడు పాండవులు పెడుతుంటే తింటూ హస్తినాపురంలో ఉన్నారు. ఎంతకాలం ఉన్నారు? చాలా సంవత్సరాల పాటు ఉన్నారు. ధర్మరాజు పరిపాలనలో ఉన్నప్పుడు గాంధారి ధృతరాష్ట్రుడు వాళ్ళ పంచనే ఉన్నారు. అది సిగ్గులేనితనం. ఈ సిగ్గులేనితనాన్ని విదురుడు మళ్ళీ తీర్థయాత్రలన్నీ చేసి తిరిగి వచ్చి ధృతరాష్ట్రుడికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అసలు నీకు కొంచెం కూడా సిగ్గు లేదు, ఎందుకంటే నీ కొడుకులను చంపినటువంటి వ్యక్తుల పంచన నువ్వు ఒక బిచ్చగాళ్ళలాగా కూర్చొని తింటున్నావు అని అన్నారు. అన్నప్పుడు అప్పుడు ఆయనకి మనసుకి ఆ మాటల యొక్క పవర్ అర్థమైంది. అప్పుడు ఆయన రాత్రికి రాత్రి ఎవరికీ చెప్పకుండా, చివరికి సంజయుడికి కూడా చెప్పకుండా, సంజయుడితోటే ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు, సంజయుడు సలహాలే తీసుకుంటూ ఉంటారు. సంజయుడు అనేటువంటి వాడు ధృతరాష్ట్రుడికి ఆంతరంగిక సేవకుడు. అలాంటి సేవకుడికి చెప్పకుండా, భార్యకి చెప్పకుండా రాత్రికి రాత్రి ఆయన బయలుదేరతారు. గాంధారి ఆయన వెళ్ళిపోవటం చూసి చెప్పలేదు, ఆయన వెళ్ళిపోవటం చూసి ఆయన వెనకాల ఆమె కూడా వెళ్ళిపోతుంది. తెల్లారి పొద్దునే చూసేసరికి ధృతరాష్ట్రుడు లేడు, గాంధారి లేదు. అంటే అప్పుడు వచ్చింది ఆధ్యాత్మిక దృష్టి వాళ్ళకి. ఆ తరువాత వాళ్ళు చేసినటువంటి సాధన వల్ల వాళ్ళు చాలా గొప్పగా ఆధ్యాత్మికంగా పురోగమించారు. ఎందుకంటే విదురుడు తిడితే అప్పుడు అర్థమైంది విదురుడు నిజం అనేటువంటిది. అంటే ఒక గొప్ప భక్తుడు యొక్క సాంగత్యంలోకి వచ్చి ఒక గొప్ప భక్తుడితోటి తిట్లు తింటే తప్ప మనకి ఆధ్యాత్మిక అంకురం, అంటే ఆధ్యాత్మిక బీజం అనేటువంటిది పడదు. అప్పుడే మనము ఆధ్యాత్మికంగా పురోగమిస్తాం. అంటే మనకి దారి చూపించేవాడు ఆధ్యాత్మిక అంధత్వం లేనటువంటి వాడై ఉండాలి, శుద్ధ భక్తుడై ఉండాలి. శుద్ధ భక్తుడు మనకి దారి చూపించినప్పుడు మాత్రమే మనము మన యొక్క జన్మ మృత్యు అనేటువంటి వలయాన్ని ఛేదించి మన లక్ష్యం ఏమిటో తెలుసుకొని మనము భగవంతుడి వైపు చూస్తాం. లేదు అంటే మన లైఫ్లో భక్తి అనేటువంటిది రాదు. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి గృహస్థులు అందరూ కూడా భక్తి యోగంలో ఉండాలి. భక్తి యోగంలో లేకుండా కనుక గృహస్థ జీవనాన్ని గడిపితే వాళ్ళని గృహస్థులు అనరు, గృహమేధులు అంటారు. వాళ్ళ యొక్క గమ్యం అనేటువంటిది నరకము. వాళ్ళ గమ్యము తిరిగి మళ్ళీ మానవ జీవితం పొందుతాం అనే గ్యారంటీ లేదు. 100% గృహమేధులుగా ఉన్నటువంటి వాళ్ళకి మానవ జీవితం అనేటువంటిది రాదు. లైఫ్లో ఒక్కసారి కూడా భగవంతుడికి భక్తి అనేటువంటిది చేయనటువంటి వాడికి మానవ జీవితం అనేటువంటిది రాదు. కాబట్టి భగవంతుడి యొక్క నామాన్ని ఆశ్రయించినటువంటి వ్యక్తి మాత్రమే ముక్తిని పొందకపోయినా తిరిగి మానవ జీవితాన్ని పొంది మళ్ళీ సాధన చేసి ముక్తిని పొందుతాడు. భగవంతుడు అలాంటి అవకాశాలను కల్పిస్తారు. అందుకని మనం
ఎప్పుడైనా సరే మనం భగవద్గీత వినాలి, కృష్ణుడు చెప్పింది తెలుసుకోవాలి, కృష్ణుడి వైపు చూడాలి, కృష్ణ ప్రేమను పొందాలి అని కోరుకున్నటువంటి వాళ్ళకి మీరు ఏ ప్రయత్నము చేయకుండా మీ కాళ్ళ దగ్గరికి అన్ని అవకాశాలను తీసుకొచ్చి ప్రశ్నిస్తారు. భౌతికమైనటువంటి కోరికలు కోరుకుంటే కష్టంగా తీరుస్తారేమో, కానీ తీరుస్తారు, కానీ చాలా కష్టం. కానీ ఒకవేళ మీరు ఆధ్యాత్మిక కోరిక కోరుకొని చూడండి, అది కూడా ఎలాంటి లాభాపేక్ష లేకుండా మరుక్షణమే మీ పాదాల దగ్గరికి అవకాశం అనేటువంటిది తీసుకొస్తారు. కృష్ణుడు మీకు గురువుని ఇస్తారు. అందుకని మనకి రెండవ అధ్యాయంలో వస్తుంది, ధరామి బుద్ధి యోగంతం. ఏమని చెప్తారు కృష్ణుడు, ఎవరైతే నన్ను చేరుకోవాలి అని కోరుకుంటారో వాళ్ళకి బుద్ధి యోగాన్ని నేనే ప్రసాదిస్తాను, అంటే వాళ్ళ దగ్గరికి గురువుని పంపిస్తాను నేను. గురువు కోసం మనం వెతుక్కుంటూ వెళ్ళవసరం లేదు, మన హృదయంలో మనము గట్టిగా మనసులో ఒక సంకల్పం తీసుకుంటే చాలు, అది కూడా ఎలాంటి భౌతికమైనటువంటి కోరికలు లేకుండగా గట్టిగా ఒక సంకల్పం తీసుకుని నాకు గురువు కావాలి, నాకు కృష్ణ ప్రేమ కావాలి, కృష్ణ ప్రేమను గురువు మాత్రమే ఇవ్వగలరు అని గట్టిగా సంకల్పం తీసుకుంటే మనకి గురువు అనేటువంటి వాడు ఇమీడియట్గా దొరుకుతాడు, మనల్ని వెతుక్కుంటూ వస్తారు. ప్రహ్లాదుడి దగ్గరికి నారదుడు వచ్చినట్లు, ధ్రువుడి దగ్గరికి నారదుడు వచ్చినట్లు, ప్రచేతసుల దగ్గరికి నారదుడు వచ్చినట్లు, ప్రచేతసుల దగ్గరికి శివుడు వచ్చారు, ఆ తర్వాత నారదుడు. సో ఈ విధంగా మనకి గురువు అనేటువంటి వాడు మన యొక్క మనసులో ఉన్నటువంటి భావనకి అనుగుణంగా దొరకడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, సో గృహస్థులైనటువంటి వాళ్ళు త్రివిధ తాపాలకి గురి అవుతారు. అంటే ఇవి భక్తులకి త్రివిధ తాపాలు ఉండవు అని కాదు, ఉంటాయి, కానీ త్రివిధ తాపాలు అనేటువంటివి భౌతికమైనటువంటి శరీరానికి సంబంధించినటువంటి, కానీ ఆత్మకి సంబంధించినటువంటివి కావు. కానీ భక్తుడు ఆధ్యాత్మిక స్థాయిలో ఉంటాడు కాబట్టి, భక్తుడు ఆత్మస్థాయిలో ఉంటాడు కాబట్టి, నేను ఈ శరీరము అని అనుకోడు కాబట్టి ఈ శరీరానికి కలిగేటువంటి ఏ బాధ కూడా ఆయన్ని బాధ పెట్టదు. ఈ శరీరానికి కలిగినటువంటి అసౌకర్యాలు ఏమీ కూడా ఆయన్ని కొంచెం కూడా చెలించనివ్వు. అంటే భక్తుడు తట్టుకుంటాడు, అభక్తుడు తట్టుకోలేడు. అభక్తుడు చాలా కష్టపడతాడు త్రివిధ తాపాల వల్ల. చూడండి, ఇప్పుడు ప్రహ్లాదుడికి ఎన్ని కష్టాలు రాబోతున్నాయో రాబోయే శ్లోకాల నుంచి, అన్నిటినీ ప్రహ్లాదుడు చాలా అమలీలుగా తట్టుకుంటారు. ఎందుకంటే ఆయన శరీర స్థాయిలో లేరు, ఆయన ఆత్మస్థాయిలో ఉన్నారు కాబట్టి. ఓకే, చదవండి మాతాజీ భాష్యం. హరే కృష్ణ ప్రభుజీ, ప్రభుపాదు వారి భాష్యం. అసురులకు భక్తులకు ఎల్లప్పుడూ అభిప్రాయ పాదము తప్పనిసరి. మాతాజీ మీ మాట వినిపించట్లేదు. సుజాత మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, భాష్యం. అసురులకు భక్తులకు ఎల్లప్పుడూ అభిప్రాయ భేదము తప్పనిసరి కనుక ప్రహ్లాదునిచే విమర్శకు గురి అయిన హిరణ్యకశిపుడు తన జీవన రీతిలో ఆ పిల్లవాడు ఏకీభవించే ఒక పోవుట పట్ల ఆశ్చర్యపడిన అవసరము లేకుండాను అయినను ఆ దానవుడు విముగల అగ్రహోదగ్రుడై గురువును అపహాస్యము చేసినందులకు తన తనయుని తీవ్రముగా మందలింపదల్చెను. ఆ గురువు శుక్రాచార్యుని వంశమున జన్మించినట్టి బ్రాహ్మణుడై ఉండెను. శుక్ర అనగా వీర్యము, ఆచార్యుడి అనగా గురువు అని అర్థము. ఈ ప్రకారము వంశపారంపర్య గురువులు పురాతన కాలము నుండి అంతటా విస్తరించినది. కానీ ప్రహ్లాదుడు మాత్రము అట్టి గురువును అంగీకరించుటకు లేదా అతని ఉపదేశమును స్వీకరించుటకు నిరాకరించెను. పరిపూర్ణ జ్ఞానమును పరంపరానుగతముగా పొందినట్టి వినినట్టి శ్రోత్రియుడై నిజమైన గురువు. కనుకనే ప్రహ్లాదుడు వంశ పారంపర్య గురువును అంగీకరింపలేదు. అట్టి గురువులకు విష్ణువునందు అభిరుచియే ఉండదు. పైగా వారు భౌతిక విజయమునందే అనగా బాహ్యార్థం ఆనిత మానిహ అభిలాషను కలిగి ఉండరు. బహి అనగా బాహ్యమైనట్టి అని అర్థము. ఇక అర్థ అనగా హితమని భావము. మౌనీనా అనగా గంభీరముగా స్వీకరించుతూ అని అర్థము. నిజము చెప్పవలనన్న దాదాపు ఎవరకు ఆధ్యాత్మిక జగత్తును గూర్చిన జ్ఞానం లేదు. లౌకికుల పరిజ్ఞానము 4,00,000 కోట్ల మైళ్ళ భౌతిక జగత్తు వరకే పరిమితమై ఉండును. నిజమునకు ఆ భాగము సృష్టి అందలి అంధకార బంధరముకు ప్రాంతము మాత్రమే. ఈ భౌతిక జగత్తునకు పరముగా ఆధ్యాత్మిక జగత్తు కలదని వారెరుగరు. భగవద్భక్తుడు కానిదే ఎవడనూ ఆధ్యాత్మిక జగత్తు యొక్క
ఉనికిని తెలుసుకొనజాలడు. కేవలము ఈ భౌతిక జగత్తునందే అభిరుచి కలిగినట్టి గురువులు ఈ శ్లోకములో అంధులని వర్ణింపబడినది. అటువంటి గుడ్డివారు భౌతిక పరిస్థితుల యొక్క నిజమైన జ్ఞానము లేనట్టి ఇతర అంధులను నడుపుదురేమో గాని ప్రహ్లాదుని వంటి భక్తులు మాత్రము వారని అంగీకరింపరు. అట్టి గ్రుడ్డి గురువును బాహ్యమగు భౌతిక జగత్తునందు అనురక్తులై దృఢమగు ప్రకృతి పాశములచే సదా కట్టివేయబడి ఉందరు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో ఒక ముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని మనకి భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు తెలియజేస్తున్నారు. ఏమిటి అని అంటే, అభక్తులైనటువంటి వాళ్ళు మార్గనిర్దేశనం చేస్తే భక్తులైనటువంటి వాళ్ళు దాన్ని స్వీకరించరు. ఇది ఎలా అంటే, ఒక అంధుడైనటువంటి వ్యక్తి కళ్ళున్నటువంటి వ్యక్తికి గనక దారి చూపిస్తే, కళ్ళున్నటువంటి వ్యక్తి ఒకవేళ ఫాలో అయినట్లు మనకి కనిపించినా కానీ నడుస్తూ నడుస్తూ మధ్యలో ఒక దగ్గర గుంట వచ్చిందనుకో, ఆ గుంట కళ్ళు ఉన్న వ్యక్తికి కనిపిస్తుంది, కానీ కళ్ళు లేని వ్యక్తికి కనిపించదు. కళ్ళు లేని వ్యక్తి ఆ గుంటలో కాలైపోతాడు. సరే, కళ్ళు లేని వ్యక్తి దారి చూపించాడు కదా అని చెప్పేసి కళ్ళు ఉన్న వ్యక్తి ఆ గుంటలో కాలేస్తాడా? వేయడు, పక్కన చెప్తుడు ఇది కరెక్ట్ కాదు, నువ్వు గుంటలో కాలు పడిపోతుంది, నువ్వు గుడ్డివాడివి, నేను గుడ్డివాడిని కాదు, నువ్వు ఎంత నాకు మార్గనిర్దేశం చేసినా నాకు తెలుస్తుంది ఇక్కడ గుంట ఉందని, కాబట్టి ఆ గుంటలో కాలు వేయటం తప్పు, వేస్తే మనం కింద పడిపోతామని చెప్తాడు. అలానే ఒక అభక్తుడు ఒక భక్తుడికి మార్గనిర్దేశం చేయించినా కానీ గుంటలో కాలు వేయబడినప్పుడు చెప్పేస్తాడు, నువ్వు పోతున్నటువంటి దారి కరెక్ట్ కాదు అనేటువంటి విషయం భక్తుడైతే ఆర్గ్యూ చేసైనా చెప్తాడు. ఇప్పుడు హిరణ్యకశిపుడు చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంటు ప్రహ్లాదుడితోటి ప్రహ్లాదుడు వినదగింది కాదు. ఎందుకంటే హిరణ్యకశిపుడు ఆధ్యాత్మిక అంధత్వాన్ని కలిగి ఉన్నారు, ప్రహ్లాదుడు ఆధ్యాత్మిక అంధత్వం లేదు ఆయనకి. ఆయనకి ఇది మంచి అనేటువంటి విషయం తెలుసు, ఆయన ఆధ్యాత్మిక స్థాయిలోనే ఉన్నారు. కాబట్టి హిరణ్యకశిపుడు చూపించేటువంటి దారి, హిరణ్యకశిపుడు చెప్పేటువంటి మాటలు, షండ అమర్కులు చెప్పేటువంటి విద్య ప్రహ్లాదుడికి నచ్చదు. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నటువంటివన్నీ కూడా భౌతిక విషయాలు, షండ అమర్కులు చెప్తున్నటువంటి విద్యాభ్యాసం మొత్తం కూడా భౌతికమైనటువంటి విషయాలు, అది గుడ్డివాడు చూపించేటువంటి దారి. కానీ ప్రహ్లాదుడికి పూర్తిగా కళ్ళు ఉన్నాయి, కాబట్టి వాళ్ళు చూపించేటువంటి తప్పుడు దారిలో నడవడానికి సిద్ధంగా లేరు ప్రహ్లాదుడు. అందుకనే ఒక భక్తుడైనటువంటి వాడికి ఒక అభక్తుడైనటువంటి వాళ్ళకి మధ్య ఎప్పుడు కూడా ఇలాంటి భేదాభిప్రాయాలు అనేటువంటివి ఉంటాయి. ఈ భేదాభిప్రాయాలు అనేది ఎందుకు ఉంటాయి అని అంటే ఇప్పుడు చెప్పుకున్నంత కాదు. ఓకే, నెక్స్ట్ 32వ శ్లోకంలో ప్రహ్లాదుడు ఇంకా ఏం మాట్లాడారో చూద్దాం. నెక్స్ట్ శ్లోకం మీకు ఇస్తాను మాతాజీ, గీత మాతాజీ. హరే కృష్ణ ప్రభు. నైషాం మతిస్థావధరు క్రమాంగ్రిం, నైషాం మతిస్తావ దురుక్రమాంగ్రిం, స్పృశత్యనర్థాపయోగ స్పృశత్యనర్థాపఘయోయధర్థః, స్పృశత్య నదార్ నర్దాపగో పగమో యదార్ధ యదర్ధః యదర్ధః యదర్ధః. మహీయసాం పాదరజోభిషేకం, మహీయసాం పాదరజోభిషేకం, నిష్కించనానాం వృణీత యావత్, నిష్కించనానాం చ వృణీత యావత్. పరమ విషయాసక్తులైన వారు భౌతిక కల్మషము నుండి పూర్తిగా విడిపడినట్టి వైష్ణవుని పాద పద్మ రజమును తమ శరీరములకు పూర్తిగా అలదుకొనంత వరకు ఉరుక్రముని పాదారవిందముల ఎడ అనురక్తులు కాజాలరు. భక్తిభావ సమన్వితులై ఆ రీతి భగవశ్శరణారవిందములను ఆశ్రయించుట ద్వారానే మనుజుడు అనర్థముల నుండి బయటపడగలడు. ఓకే, సో గృహస్థ జీవుడు ఈ విధంగా ఒక గుడ్డివాడిలాగా తన యొక్క జీవితాన్ని గడుపుతున్నారు. ఒక గమ్యం తెలియనటువంటి వ్యక్తిలాగా, మన మానవ జీవితం యొక్క లక్ష్యం ఏమిటో కూడా తెలుసుకోలేనటువంటి వ్యక్తిలాగా ఈ జీవితాన్ని వాడు వృధా చేస్తున్నారు అనేటువంటి విషయం మనకి ఇంతకు ముందు శ్లోకంలో ప్రహ్లాదుడు చెప్పారు. మరి ఇలాంటి వాళ్ళకి గమ్యం ఎప్పుడు తెలుస్తుంది? ఇలాంటి వాళ్ళు ఏ విధంగా తమ యొక్క గమ్యాన్ని తెలుసుకొని తమ యొక్క జీవన విధానాన్ని మార్చుకుంటారు అనేటువంటి విషయం ప్రహ్లాదుడు సొల్యూషన్ ఇస్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు,
మీరు వెళ్ళిపోయి గుళ్ళోకి వెళ్ళి గుళ్ళో కూర్చొని భగవంతుడి యొక్క పాదాలను చూసి భగవంతుడికి అర్చన చెయ్యండి అని చెప్పట్లేదు ఇక్కడ. అది సెకండ్ స్టేజ్. అది చెయ్యాలి అంటే దానికంటే ముందు చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. మనకి చూస్తే భక్తిలో పురోగమించటానికి ఉన్నటువంటి దశలు మనం చూస్తే, మొదటిగా మనకు ఉండాల్సింది ఏమిటి అని అంటే ఒక భక్తుడి యొక్క కరుణ. ఒక భక్తుడి యొక్క కరుణ ఉంటే అప్పుడు మనకి భగవంతుడి మీద శ్రద్ధ అనేటువంటిది వస్తుంది. భగవంతుడి మీద శ్రద్ధ ఉన్నప్పుడు అప్పుడు మనం ఏమనుకుంటాము అని అంటే భగవంతుడి గురించి ఇంకా తెలుసుకోవాలి, భగవంతుడి గురించి ఇంకా నేను తెలుసుకొని నేను భక్తిలో ఇంకా పురోగమించాలి అనేటువంటి ఒక భగవంతుడి మీద నమ్మకం అనేటువంటిది వచ్చింది. కాబట్టి భగవంతుడి గురించి మాట్లాడే వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటాం. ఎవరు మాట్లాడతారు భగవంతుడి గురించి, నాకు తెలియనటువంటి విషయాలన్నీ ఎవరు చెప్తారు, నాకు చాలా డౌట్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇంతకాలం నేను ఆధ్యాత్మికంగా లేను. ఇక్కడ చూస్తే చాలా ఏవేవో తత్వాలు చెప్తున్నారు, ఈ తత్వం గురించి నేను ఇంకా తెలుసుకోవాలి ఇంకా తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస ఇంకా పెరుగుతుంది. పెరిగినప్పుడు దానికి సొల్యూషన్ ఇచ్చేటువంటి వ్యక్తుల్ని వెతుకుతారు, అంటే సాధు సంఘం అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే భక్తిలో పురోగమించడానికంటే ముందు మొట్టమొదటి స్థాయి ఏమిటి అని అంటే భక్తుల యొక్క కరుణ. ఇప్పుడు మనం చూస్తే నారదుడు కూడా పూర్వజన్మలో చూసాం మనం, ఒక దాసీపుత్రుడు. దాసీపుత్రుడు అయినటువంటి నారదుడు ఏ విధంగా గొప్ప భక్తుడయ్యారు అని అంటే డైరెక్ట్ గా శ్రద్ధ రాలేదు. శ్రద్ధ అనేటువంటిది మొదటి స్థాయి అని మనకి చెప్తారు. కానీ మనము భక్తిరసామృత సింధు చదివితే శ్రద్ధ కంటే కూడా ఇంకా ముందు స్థాయి ఉంది. అది ఏమిటి అని అంటే శుద్ధ భక్తుల యొక్క కరుణ. శుద్ధ భక్తుల యొక్క కరుణ తరువాతనే శ్రద్ధ వస్తుంది అనేటువంటి విషయం చెప్పారు. మనకి భక్తిలో చూస్తే ఇంకా ప్రేమ స్థాయి అనేటువంటిది లాస్ట్ అని మనం అనుకుంటాం, కానీ ప్రేమ కంటే మించినటువంటి స్థాయిని కూడా మనకి భక్తిరసామృత సింధులో మాట్లాడతారు. ప్రేమకి మించడం అయిపోవడం అంటే ఇంకా ఇంకా ఆల్మోస్ట్ ఇక ప్రేమ స్థాయికి వెళ్ళిన తర్వాత కూడా ఇక భగవంతుడు విరహాన్ని ఇంకా ఆ స్థాయిలో, అంటే విరహ స్థాయి అనమాట. ఇక ప్రేమ అంటే మనిషి దగ్గరగా ఉన్నప్పుడు మనం ప్రేమించడం, విరహ స్థాయి అంటే ఇంకా మనకి మనిషి దగ్గరగా లేనప్పుడు కూడా మనం ఆ వ్యక్తిని మనము నిరంతరము స్మరించడం. సో అది విరహ భావన అన్నమాట. అయితే ఇలాంటి వ్యక్తులకి, ఇలాంటి గృహస్థులకి భక్తిలో ఒక అడుగు ముందుకి వెయ్యాలి అని అంటే ఉరుక్రముడు అంటే ఎవరండి? ఉరుక్రముడు అంటే కృష్ణుడు, ఉరుక్రముడు అంటే వామనుడు అని కూడా వస్తుంది. ఓకే, ఉరుక్రముడు అంటే కృష్ణుడి యొక్క అవతారం. సో అయితే ఈ ఉరుక్రముడి యొక్క పాదాల చెంత మనకి ఇంట్రెస్ట్ కలగాలి అని అంటే మనం ఏం చేయాలి అని అంటే భక్తుల యొక్క పాద ధూళిని మనం ఒళ్ళంతా పూసుకోవాలి, అప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది అని చెప్తున్నారు. కాబట్టి మనిషి అనర్థాలన్నీ బయటపోవాలి అని అంటే ముందు మనము భగవంతుడి యొక్క భక్తులని ఆశ్రయించాలి, వాళ్ళ యొక్క పాద ధూళిని మన శిరస్సుకి రాసుకోవాలి, అప్పుడు మనకి భగవత్ చరణాలని ఆశ్రయించాలి అనేటువంటి కోరిక అనేటువంటి కలుగుతుంది. ఆ తరువాతనే మనలో ఉన్నటువంటి కల్మషాలన్నీ కూడా పోతాయి. ఓకే, చదవండి మాతాజీ. భాష్యం: కృష్ణ భక్తి భావనాయుతులము అగుటచే అన్ని అనర్థములు అనగా అనవసరముగా స్వీకరించినట్టి సమస్త దుఃఖ పరిస్థితులు అంతమొందగలవు. అనర్థోపాగమః: నిజమునకు భౌతిక దేహమే అన్ని అనర్థములకు మూల కారణం. ఈ అనర్థముల నుండి మనుజుని విడుదల చేయుటకే సమస్త వైదిక నాగరికత ఉద్దేశింపబడినది. కానీ ప్రకృతి నియమములకు బద్ధులైన వారు జీవిత లక్ష్యము నిరగజాలరు. కడచిన శ్లోకమున వివరింపడినట్లు మురుదాంని బద్ధాహ దృఢమగు త్రిగుణములచే వారు బద్ధులై ఉందురు. జన్మ జన్మాంతరములు జీవుని బద్ధునుగా నిలిపియుండేది విద్య లౌకిక విద్యయ. అటువంటి లౌకిక విద్య మాయా ప్రభావమును విస్తరింపచేయనని స్త్రీల భక్తి వినోద ఠాకురులు వివరించిరి. అట్టి విద్య బద్ధజీవుడు లౌకిక జీవనముకే అధికాధికముగా ఆకర్షితుడగునట్లు కావించి అనర్థ విముక్తిని దూరం కావించును. మనుషులు ఉన్నత విద్యావంతులైనను ఎందులకై కృష్ణ భక్తి భావనను చేపట్టరనుచు ఎవరేని ప్రశ్నించు అవకాశం కలదు. దానికి కారణం ఈ శ్లోకంలో వివరింపబడినది. కృష్ణ భక్తి పరాయణుడైనట్టి ప్రామాణికుడగు గురుదేవుని ఆశ్రయించినంత వరకు మనుజునికి కృష్ణునిని అవగతం చేసుకొనే అవకాశమే లేదు. లక్షలాది ప్రజానీకముచే పూజలనందడి శిక్షకులు పండితులు గొప్ప రాజకీయ నాయకులైనను జీవిత లక్ష్యము ఎరగజాలరు.
కృష్ణ భక్తిని చేపట్ట జాలరు. ప్రామాణికుడగు గురుదేవుని వేదములను వారు అంగీకరించపోవటే దీనికి కారణం. కనుకనే ముండకోపనిషత్తు 3.2.3 నందు నాయ నాయమాత్మ ప్రవచనేన లభ్యో న మేధాయ న బహునా శ్రుతేన అని చెప్పబడినది. అనగా కేవలం విద్యాపారంగతుడు అగుట చేత కాని విద్య విద్వత్ పూర్ణమైన ప్రవచనములు కావించుట చేత గాని ప్రవచనేన లభ్య లేదా అద్భుతములైన పలు విషయములను కనిపెట్టడి మేధావంతుడగు శాస్త్రజ్ఞుడు అగుటచే గాని అగుటచే చేత గాని మనుజుడు ఆత్మానుభూతిని బడయజాలడు. కృష్ణానుగ్రహమును బడయనిదే ఎవ్వడునూ ఆ దేవదేవుణ్ణి తెలుసుకొన జాలడు. విశుద్ధ కృష్ణ భక్తునికి శరణుజొచ్చి ఆ మహానుభావుని పాద పద్మ ధూళిని స్వీకరించిన వాడే కృష్ణుని అవగతం చేసుకొన గలడు. అనగా మొట్టమొదట అతడు మాయాబంధనం నుండి ఎట్లు బయటపడవలెనో తెలుసుకొనవలెను. దానికి గల ఏకైక సాధనం కృష్ణ భక్తి భావనాయుతుడు అగుటయే. ఇక కృష్ణ భక్తి భావనను సులభముగా బడయుటకు మనుజుడు ఆత్మదర్శి అయిన మహాత్ముని భగవత్ సేవలో నెలకొనుట అనడి ఏకైక అభిరుచిని కలిగినట్టి వాడు అతనిని తప్పగా తప్పక ఆశ్రయించవలను. అట్టి మహాత్ములను గూర్చి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 9.13 నందు ఇట్లు పలికెను. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతి మాష్టితః భజన్ భజంత్య నన్య మనసో జ్ఞాత్వా భూతాది మవ్యయం. ఓ పృథుకుమారా, భ్రాంతులు కానటువంటి మహాత్ములు మాత్రం దైవీ ప్రకృతిని ఆశ్రయించి ఉందురు. వారు నన్ను ఆదియును అవ్యయుడను అగు దేవదేవునిగా నెరిగి ఉండుటిచే నా భక్తియోగమున సంపూర్ణముగా నిమగ్నులై ఉందురు. కనుక అనర్థములను అంతమొందించుటకు మనుజుడు భగవద్భక్తుడు కావలసి ఉన్నది. యస్యాస్తి భక్తిర్భగత్ భగవత్యకించన సర్వైర్గుణైస్తత్ర సమాసతే సురాః. శ్రీకృష్ణుని యదా అకుంఠితమగు భక్తిమయ శ్రద్ధ కలిగిన వాణి యందు శ్రీకృష్ణుని యొక్క సమస్త దేవతల యొక్క సద్గుణములన్నీయును ప్రకటమగును. భాగవతము 5.18.12. యస్య దేవే పరా భక్తిర్యదా దేవే తదా గురో తస్యైతే కథితార్థా ప్రకాశంతే మహాత్మనః. భగవంతుని యందు గురుదేవుని యందు పరిపూర్ణముకు శ్రద్ధ కలిగిన మహాత్ములకే వేద జ్ఞాన సారము వెల్లడి కాగలదు. శ్వేతాశ్వతోపనిషత్తు 6.23. యమే వైషా వృణితే తేన లభ్యస్తైష ఆత్మా వివృణతే తనూం స్వాం. భగవంతుడు తాను ఎంచుకొనిన వానికే లభ్యమగును. అట్టి మహాత్మునికే అతడు తన నిజ రూపమును ప్రకటించగలడు. ముండకోపనిషత్తు 3.2.3. వేదోపదేశములు ఇట్లున్నవి. కనుక మనుజుడు ఆత్మదర్శి అయిన గురుదేవునినే ఆశ్రయించవలను. గాని లౌకిక పండితున్నో రాజకీయ నాయకుణ్ణో కాదు. అనగా భక్తి యోగములో నెలకొని భౌతిక కల్మషం నుండి విడివడినట్టి మహాత్మున్నే నిష్కించినాడు అతను ఆశ్రయించవలను. భగవద్ధామమునకు వెడలుటకు ఇదే మార్గం. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. ఓకే మదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ పర్పోట్లో నుంచి ఒక రెండు మూడు విషయాలు మనం తీసుకొని దాన్ని కంక్లూడ్ చేసుకుందాము. ఒకటి, మనలో ఉన్నటువంటి అనర్థాలన్నీ పోవాలి. మనలో ఉన్నటువంటి అనర్థాలన్నీ పోవాలి అని అంటే మనము భక్తి యోగంలోకి రావాలి, కృష్ణ భక్తిలోకి రావాలి. సో ఎప్పుడైతే మనం కృష్ణ భక్తిలోకి వస్తామో అప్పుడు మనలో ఉన్నటువంటి అనర్థాలన్నీ పోతాయి. దానికి ప్రాసెస్ ఎలా, కృష్ణ భక్తిలోకి రావడానికి మనకు ఉన్నటువంటి ప్రాసెస్ ఏమిటి అనంటే, మనకి వైదిక నాగరికత ఏదైతే ఉందో, అంటే మనకి వర్ణాశ్రమ ధర్మ విధానం ఏదైతే ఉందో, ఈ వర్ణాశ్రమ ధర్మ విధానం ప్రకారంగా గనక మనం భక్తి యోగంలో మనం ఏ వర్ణంలో ఉన్నా కానీ ఆ వర్ణంకి సంబంధించినటువంటి మన యొక్క కర్మలని చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మన యొక్క పురోగతి అనేటువంటిది ఉంటుంది. కృష్ణ భక్తి స్థాయి వరకు వెళ్ళగలుగుతాం. భక్తుడు వైష్ణవుడు ఈ వర్ణాశ్రమ ధర్మంలో ఈ నాలుగు వర్ణాలకి పైన ఉన్నటువంటి వాడు, అంటే బ్రాహ్మణ వర్ణం కంటే కూడా పైన ఉన్నటువంటి వాడు. యాక్చువల్గా వర్ణాల గురించి చెప్పినప్పుడు కృష్ణుడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేటువంటి విషయం నాలుగు వర్ణాలని చెప్పారు. అంటే దాని అర్థం ఇంకా నాలుగు వర్ణాలు ఏమి ఉన్నారా అంటే, ఎవరైతే ఈ నాలుగు వర్ణాలలో మనం క్లాసిఫై చేయలేమో వాళ్ళు వేరు.
కొంతమంది నాలుగు వర్ణాలకి పైన ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది నాలుగు వర్ణాలకి కింద ఉన్నటువంటి వాళ్ళు. కింద ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అని అంటే భగవంతుడు చెప్పినట్లుగా మనం నడుచుకునేటువంటి వాళ్ళు. అంటే మనం శూద్ర కుటుంబంలో పుట్టినా కానీ భగవంతుడు ఒక శూద్రుడు ఎలా కర్మలు చేయాలి అనేటువంటి విషయం చెప్పారు. అలా కూడా మనం కర్మలు చేయకపోతే మనం శూద్రులం కూడా కాదు. శూద్రుడు కంటే కింద ఉన్నటువంటి స్థాయి, ఒక చండాలుని స్థాయి. లేదు అని అంటే ఒక బ్రాహ్మణుడి స్థాయి గురించి కృష్ణుడు మనకి మొదటి అత్యుత్తమమైనటువంటి వర్ణం. అంటే ఒక వాళ్ళు విద్యా పారంగతులైనటువంటి వాళ్ళు, ఇంకొకరికి మార్గనిర్దేశం చేయగలిగినటువంటి వాళ్ళు అయినటువంటి వర్ణం అనేటువంటిది బ్రాహ్మణ వర్ణం. బ్రాహ్మణ వర్ణం కంటే పైన ఉన్నటువంటి వాడు వైష్ణవుడు. అంటే వైష్ణవ స్థాయికి వెళ్ళాలి అని అంటే శూద్ర స్థాయి నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మనం బ్రాహ్మణ స్థాయికి వచ్చి ఆ తర్వాత వైష్ణవ స్థాయికి వెళ్ళగలగాలి. అప్పుడు శుద్ధ భక్తుడైనట్టు, అప్పుడు కృష్ణ ధామానికి వెళ్ళడానికి అర్హుడైనట్లు. ఇది వర్ణాశ్రమ ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఎవరైతే లౌకిక విద్యలను నేర్చుకుంటారో, మనం మామూలుగా ఇలాంటి ఒక విద్యను నేర్పేటువంటి విద్యాభ్యాసం అనేటువంటిది మనకి లేదు. గురుకులాలు లేవు ప్రస్తుతం, అన్ని కూడా కార్పొరేట్ స్కూల్స్. ఇలాంటి కార్పొరేట్ స్కూల్స్ లో మనం నేర్చుకునేటువంటి విద్యలో మనం భక్తిలో ఎలా పురోగమించాలి అనేటువంటిది నేర్పరు. ఆత్మతత్వం అనేటువంటిది నేర్పరు. అక్కడ మనకి నేర్పేది సైన్స్ లేకపోతే మ్యాథ్స్. సో ఇది మాత్రమే నేర్చుకున్నటువంటి వ్యక్తి భక్తిలో పురోగమించడం అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి భక్తి వినోద ఠాకూర్లు ఏమేమి చెప్తున్నారు అంటే, దానిని అలాంటి విద్య మనిషిని బద్ధజీవుడిగా మారుస్తుంది. అంటే మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుని ఈ భౌతిక విషయంలోనే బంధింపబడేటువంటి వ్యక్తిగా మారుస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి మనము ఆధ్యాత్మిక ప్రగతి అనేటువంటిది కూడా ఒక ట్రాక్ ఉండాలి. ప్రతి మనిషికి ప్రతి జీవితంలోనూ ఆధ్యాత్మిక ట్రాక్ అనేటువంటిది ఉండాలి. ఓన్లీ భౌతికంగా ఉండకూడదు. భౌతికంగా మనం ఈ శరీరంలో ఉన్నంత కాలము మనం భౌతికమైనటువంటి కర్మలు చేయాలి కాబట్టి, మనం శరీరాన్ని పోషించుకోవాలి కాబట్టి, మన భార్యాపిల్లలను పోషించుకోవాలి కాబట్టి భౌతిక కర్మలు చేయకుండా ఉండడం అనేటువంటిది సాధ్యం కాదు. చేసినా అది భక్తి యోగంలో చేస్తే సరి అయినటువంటి ట్రాక్ లో మనం ఉన్నట్టు, మన లక్ష్యం వైపు మనం ప్రయాణం చేస్తాం. అది మనకి ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. అయితే ఇలా మారడం వల్ల వచ్చేటువంటి లాభం ఏంటి, కల్మషాలను కోల్పోతే వచ్చేటువంటి లాభం ఏంటి? ఒకటి, కల్మషాలను కోల్పోవాలి. కల్మషాలను కోల్పోవడం వల్ల వచ్చేటువంటి లాభం ఏమిటి అనేటువంటి విషయం మనకి భగవద్గీతలో 9వ అధ్యాయం 13వ శ్లోకంలో కృష్ణుడు తెలియజేశారు. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతి మాస్త్రిత. అంటే మహామాయ యొక్క ప్రభావం నుంచి యోగమాయ యొక్క ప్రభావంలోకి వచ్చేస్తారు. దైవీం ప్రకృతి అంటే దైవీ ప్రకృతి అంటే ఎవరు? యోగమాయ. సో ఇప్పుడు నువ్వు మాయ ప్రభావంలో నుంచి బయటపడతావు, అప్పుడు నీలో పూర్తి ఆధ్యాత్మికత ఉంటుంది. అప్పుడు యోగమాయ ప్రభావంలో ఉన్నటువంటి వ్యక్తి కృష్ణుడికి భక్తి చేస్తాడు. యోగమాయ ప్రభావంలో ఉన్నటువంటి వ్యక్తి కృష్ణుడిని ప్రేమిస్తాడు. యోగమాయ ప్రభావంలో ఉన్నటువంటి వ్యక్తి కృష్ణుడి దగ్గరికి చేరుకోవాలి, కృష్ణుడి ధామానికి వెళ్ళాలి అనేటువంటి కోరికలు ఉంటాయి. కాబట్టి మనము దైవీ ప్రకృతిని ఆశ్రయిస్తాం అప్పుడు అని చెప్తున్నారు. అప్పుడు అలాంటి వాళ్ళని మహాత్ములు అంటారు. ఇలాంటి మహాత్ములను ఆశ్రయిస్తే తప్ప మనము ఈ ఆధ్యాత్మిక ప్రగతిని సాధించలేము. ఈ వర్ణాశ్రమ ధర్మ విధానంగా ఏ విధంగా కర్మలు చేయాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలన్నా కానీ మనం ఇలాంటి ఒక మహాత్ముడిని మనం ఆశ్రయించాలి. ఇవాళ రేపు మనం ఇంతకుముందు శ్లోకంలో కూడా చెప్పుకున్నాం, ఒక భౌతికమైనటువంటి వ్యక్తి ఒక ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తికి మార్గనిర్దేశనం చేస్తే ఆ ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తి ఆ మార్గనిర్దేశాన్ని స్వీకరించరు అని. కానీ ఇవాళ రేపు ఒక్కొక్క గల్లీకి ఒక్కొక్క గురువు వస్తున్నారు. ఆ గురువులందరూ నిజమైనటువంటి ఆధ్యాత్మికవేత్తల అంటే కాదు, శాస్త్రాన్ని చదివినటువంటి వాళ్ళ అంటే కాదు. మనం వెళ్ళి అలాంటి వాళ్ళని ఆశ్రయిస్తున్నాం, అలాంటి వాళ్ళు చెప్పినవన్నీ చేస్తున్నాం. ఈ హోమం చేయండి, మీ కుటుంబంలో ఇది బాగుంటుంది, లేకపోతే మీరు ఫలానా చెయ్యండి, మీకు ఫలానా మంచి జరుగుతుంది, ఇలాంటివన్నీ చెప్తూ మనకు భౌతికమైనటువంటి సమస్యలన్నీ తీర్చడానికి వందల మంది గురువులు ఉన్నారు. వాళ్ళు చెప్పినటువంటి మాటలన్నీ వింటున్నాం. ఎందుకంటే ఆయన ఒక గుడ్డివాడు, మనము గుడ్డివాళ్ళం, కాబట్టి మనం ఫాలో అవుతున్నాం. ఒకవేళ మనం గుడ్డివాళ్ళం కాకపోతే మనం అలాంటి గురువులను ఆశ్రయించము. ఎవరెవరైతే ఎవరు పడితే వాళ్ళు వచ్చి నేను గురువు అని చెప్తే వాళ్ళ పాదకి పూజ చేసి వాళ్ళకు ఒక 10,000 రూపాయలు సమర్పించుకొని వాళ్ళకి వాళ్ళని ఊరేగించి వాళ్ళకి అన్ని రకాల సేవలు చేసినటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆధ్యాత్మికమైనటువంటి అంధులు కాబట్టి అలాంటి వాళ్ళ యొక్క మార్గనిర్దేశంలో ఉన్నారు. కాబట్టి మనం ఒక శుద్ధ భక్తుని ఆశ్రయించాలి. గురువు అనేటువంటి వాడు మొట్టమొదటి లక్షణం, మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏంటంటే శుద్ధ భక్తుడై ఉండాలి. ఆయనకి ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన తప్ప, ఆయనకి భగవత్ చింతన తప్ప వేరే ఏ భౌతికమైనటువంటి కోరిక ఉండకూడదు. ఏ భౌతికమైనటువంటి
విలాసాల కోసం ఆయన ఆయన గురువు అనేటువంటి పదవిని వృత్తిగా స్వీకరించిన వాడై ఉండకూడదు. అలాంటి వ్యక్తిని మాత్రమే మనం గురువుగా స్వీకరించాలి. కాబట్టి గురువు మనకి దిశానిర్దేశం చేసేటువంటి వ్యక్తి. మనం ఒక స్కూల్లో జాయిన్ అవ్వాలి అని అంటేనే ఏ స్కూల్లో జాయిన్ అవ్వాలి, ఏ స్కూల్లో జాయిన్ అయితే ఏం బాగుంటుంది, ఒకవేళ ఈ స్కూల్ ద్వారా మనం ఒకవేళ సర్టిఫికెట్ తీసుకుంటే ఈ సర్టిఫికెట్ కి విలువ ఉంటుందా ఉండదా, లేకపోతే ఉద్యోగానికి వెళ్తే ఈ సర్టిఫికెట్ చూపిస్తే వాళ్ళు విలువిస్తారా లేదా, నీకు ఉద్యోగం ఇస్తారా లేదా, ఇన్ని ఆలోచించి మనం స్కూల్లో జాయిన్ అవుతాం. కానీ అతి ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక గురువుని ఎంచుకునేటప్పుడు మాత్రం ఏమీ ఆలోచించం. ఎవరు చెప్పినా వినేస్తాం, ఎవరు ఏం మాట్లాడినా కానీ మనకి ఈయన గురువు అని యాక్సెప్ట్ చేసేసి మనం ముందుకు వెళ్ళిపోతాం. కానీ మనం అన్ని రకాల పరీక్షలు చేయాలి ఒక గురువుని ఎంచుకునేటప్పుడు. ఎవరు ఈయన గురువు, ఈయనకు భక్తి ఉందా లేదా, ఈయనలో భక్తి లేకపోతే నాకేం భక్తినిస్తాడు, ఈయన భక్తుడా కాదా అనేటువంటిది ముందు మనం చూడాలి. ఇంకొకటి, ఈయన పరంపరలో ఉన్నారా లేదా, ఈయనకి కృష్ణుడికి కనెక్షన్ ఉందా లేదా. ఈయనకి కృష్ణుడికి కనెక్షన్ లేకపోతే నాకు కృష్ణుడికి కనెక్షన్ ఈయన ఇస్తారు, సాధ్యం కాదు. కాబట్టి గురువుని ఎంచుకునేటప్పుడు మనం అన్ని రకాల వ్యాలిడేషన్స్, మనం ఏ విధంగా ఒక స్కూల్లో జాయిన్ అవ్వడానికి, ఒక కోర్సులో జాయిన్ అవ్వడానికి, ఒక కాలేజీని ఎంచుకోవడానికి, ఒక యూనివర్సిటీని ఎంచుకోవడానికి ఎన్ని రకాల పరీక్షలు చేసి 100 మంది సలహాలు తీసుకొని ఏది మంచిది ఏది మంచిది కాదు అని ఒక ఫార్ములా వేసుకొని ఫైనల్గా మనం ఇది మంచిది, ఈ కోర్సు మంచిది, ఈ స్కూల్ మంచిది, యూనివర్సిటీ మంచిది అని తెలుసుకుని ఏ విధంగా అయితే స్కూల్లో జాయిన్ అవుతామో అలానే ఆధ్యాత్మిక గురువుని ఎంచుకునేటప్పుడు కూడా మనం అలాంటి అసెస్మెంట్స్ చేయాలి. చేసిన తరువాతనే మనము ఆధ్యాత్మిక గురువుని ఎంచుకోవాలి. ఆ ఆధ్యాత్మిక గురువు శుద్ధ భక్తుడైనప్పుడు, ఆ ఆధ్యాత్మిక గురువు యోగమాయ యొక్క ప్రభావంలో ఉన్నప్పుడు, అంటే మహామాయ ప్రభావంలో లేనటువంటి వ్యక్తి అయినప్పుడు మనల్ని కూడా మహామాయ ప్రభావం నుంచి దాటించగలుగుతారు. లేదు అంటే మనల్ని మళ్ళీ మళ్ళీ ఈ జన్మలు తీసుకునే విధంగానే ఆయన గైడ్ చేస్తారు, మనం గైడ్ అవుతూ మళ్ళీ వచ్చే జన్మలో ఇంకొక గురువు దొరుకుతారు, మళ్ళీ 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 ఇలా జన్మలు తీసుకుంటూ ఉంటాం. ఓకే, ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ ఏం చెప్తున్నారంటే, భగవంతుడు తనకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని అందరికీ ఇవ్వరు, తను ఎంచుకొని ఇస్తారు. ఎవరెవరైతే భాగవతం వింటున్నారో, ఎవరెవరైతే భగవద్గీత వింటున్నారో, ఏదో నేను టైంపాస్గా వచ్చి వింటున్నాను, లేకపోతే ఏదో అనుకోకుండా వచ్చి కూర్చున్నాను ఈ క్లాసులో అని అనుకోవద్దు. ఎందుకంటే భగవంతుడే స్వయంగా చెప్తున్నారు, భగవద్గీతలో కూడా చెప్పారు, ఇక్కడ కూడా చెప్తున్నారు. భగవద్గీతలో మనకి ఎక్కడ వస్తుంది అంటే 4వ అధ్యాయంలో వస్తుంది, నేను ఈ యొక్క యోగ శాస్త్రాన్ని నేను సూర్యుడికి ఇచ్చాను, సూర్యుడు వివస్వానుడికి ఇచ్చాడు, సారీ మనువుకి ఇచ్చాడు, మనువు ఇక్ష్వాకులకి ఇచ్చారు అనేటువంటి విషయం. అంటే రాజులకి ఇచ్చారు. ఎవరు వాళ్ళు? ఆ రాజులు కూడా ఎలాంటి రాజులు, ఎలాంటి రాజులు అని అంటే సాధు స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి రాజులు, అంటే భక్తులైనటువంటి రాజులకి ఇచ్చారు. అంటే ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వలేదు. సో ఒక గొప్ప వ్యక్తులకి ఇచ్చారు, అంటే భగవంతుడు ఎంచుకొని ఇచ్చారు జ్ఞానాన్ని. కాబట్టి ఎవరెవరైతే భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని వింటున్నారో, చదువుతున్నారో, వాళ్ళందరినీ కూడా భగవంతుడు ఎంచుకొని తీసుకొచ్చి కూర్చోబెడితే మాత్రమే అది జరుగుతుంది. కానీ మనం ఏదో అనుకోకుండా వచ్చి ఇక్కడ కూర్చొని చదువుతున్నాము అంటే అది కాదు. ఓకే, నెక్స్ట్ 33వ శ్లోకం గౌరీమాత. ఇత్యుక్త్వా పరతం పుత్రం హిరణ్యకశిపూరుషాం. ఇత్యుక్తో పరతం పుత్రం హిరణ్యకశిపూరుష. అంధీకృతాత్మా స్యోత్సంగాం నిరస్యతామహీతలే. అంధీకృతాత్మ సోసంగాం నిరతస్యతమహీతలే. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. ప్రహ్లాదుడు ఈ రీతిగా పలికి మౌనం వహించినంతట హిరణ్యకశిపుడు క్రోధాంధుడై అతనిని వడి నుండి క్రిందకు తోసివేశను. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. ఓకే, మాట్లాడారు, నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానం చెప్పు అని ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు అడిగారు. భక్తి గురించి మాట్లాడారు. నీలాంటి ఒక గృహమేధుల్లా ఉండేటువంటి వ్యక్తుల యొక్క గమ్యం ఎలా ఉండబోతుంది అని చెప్పారు. మీ గమ్యం అలా ఉండకుండా ఉండడం కోసం మీరేం చెయ్యాలి అని చెప్పారు. ఒక శుద్ధ భక్తుడిని ఆశ్రయించి ఆయన పాద ధూళిని నీ శరీరానికి రాసుకో, అప్పుడు నువ్వు భక్తుడు అవుతావు అనేటువంటి విషయాన్ని చెప్పారు. చాలా స్ట్రాంగ్గా చెప్పారు. ఇది విన్నటువంటి హిరణ్యకశిపుడు ఒక్కసారి తన ఒళ్ళోంచి ప్రహ్లాదుని బయటికి విసిరేశాడు. ఆ తర్వాత ఏం చేశారో చూద్దాం. ఉషశ్రీ మాతాజీ. అహం రుషావిష్టః కషాయీభవలోచనః. అహమర్ష రుషావిష్టః కషాయీభూతలోచనః. వధ్యతామాశ్వయం వధ్యో నిస్సారయత నైరుతాం.
वध्यतामा स्वयं वध्यो निस्सारयत नैरृताः भावम रोषमुतो అగ్రహోదగ్రుడైన హిరణ్యకశిపుడు కరిగిన తామ్రము వంటి ఎర్రని కన్నులు కలవాడై తన భటులను ఉద్దేశించి అసురులారా ఈ బాలుని నా నుండి దూరంగా తీసుకొని పొండు ఇతడు వదార్హుడు సాధ్యమైనంత తొందరగా ఇతనిని వధింపుడు అని పలికెను. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. సో హిరణ్యకశిపుడు యొక్క క్రోధం ఎలా ఉందో చూడండి. క్రోధము అనేటువంటిది ఒక అసురులకు ఉండాల్సినటువంటి లక్షణాలలో ఒకటి. క్రోధంతో మనిషి ఏం చేస్తాడు, మంచి చేస్తాడా చెడ్డ చేస్తాడా అనేటువంటిది అర్థం కాదు. క్రోధం చల్లారిన తర్వాత మనం చేసింది తప్పు అని తెలిసి మనము రిగ్రెట్ అవుతాం, అయ్యో నేను ఇది తప్పు చేశానే, అయ్యో నేను ఇలా చేయకుండా ఉంటే బాగుండేదే అనేటువంటిది ఆలోచన చేస్తారు అప్పుడు. కాబట్టి ఈ క్రోధము అనేటువంటి లక్షణం మనకి దైవాసుర స్వభావములు అనేటువంటి ఒక అధ్యాయం ఉంది, 15వ 16వ అధ్యాయం మనకి భగవద్గీతలో. అందులో మొదటి మూడు శ్లోకాల్లో మొదటి నాలుగు శ్లో మొదటి మూడు శ్లోకాల్లో దేవతల యొక్క స్వభావాలను తెలియజేసిన తర్వాత 4వ శ్లోకంలో అసురుల యొక్క స్వభావాన్ని తెలియజేశారు. అసురుల యొక్క స్వభావాన్ని తెలియజేసినప్పుడు అందులో క్రోధం కూడా ఒక పాయింట్ చెప్పారు. ఇలాంటి క్రోధాన్ని కలిగినటువంటి వ్యక్తులు ఏదైనా చేసేస్తారు, ఎవరినైనా చంపేస్తారు, సొంత కొడుకునైనా చంపేస్తారు, ఇది తప్పు ఇది ఒప్పు అని ఆలోచించేటువంటి విచక్షణని కోల్పోతారు క్రోధంలో ఉన్నటువంటి వ్యక్తి. హిరణ్యకశిపుడికి వచ్చినటువంటి క్రోధం ఎలా ఉందంట, కళ్ళెర్ర చేశారు. కళ్ళెర్ర చేసి భటులను ఉద్దేశించి ఇలాంటి ఒక పాపాత్ముడు నా ముందు నిలబడటానికి కూడా అర్హుడు కాదు, ఇలాంటి వాడిని తీసుకెళ్లి వధించేసేయండి, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈయన చంపేసేయండి అనేటువంటి డెసిషన్ ఇచ్చేశారు. అప్పుడు ఆయన ఆలోచించలేదు, ఈయన ఒక భక్తుడు, ఈయన కొడుకు, ఒక్కగానొక్క కొడుకు, ఎన్నో వేల సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి వ్యక్తి, చాలా ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నాడు, చాలా చిన్న పిల్లవాడు, చూస్తేనే ప్రేమ పొంగిపోతుంది, మాట్లాడితే ఇంకా ప్రేమ పొంగిపోతుంది, ఇలాంటివన్నీ ఆలోచించలేదు, వీని తీసుకెళ్లి చంపేసేయండి అనేటువంటిది చెప్పేశారు. ఆ తర్వాత శిరీష మాతాజీ, అయం మే భ్రాతృహాసోయం హిత్వా స్వాం సుహృదోదమః. అయం మే భ్రాతృహాసోయం హిత్వా స్వాం సుహృదోదనుకు దమః. పితృవ్యహం తుః పాదౌ యో విష్ణుర్ధాసవదర్భతి. పితృవ్య అంతుః పాదౌ యో విష్ణుర్దాసవ దర్శతి. ఈ ప్రహ్లాదుడు శత్రువగు విష్ణువును దాసుని వలె సేవించుటకు కుటుంబమునే త్యజించినాడు కనుక నా సోదర అంతకుడే అయ్యున్నాడు. భాష్యం, ప్రహ్లాదుడు విష్ణు భక్తితో నెలకొన్నందున అతనిని తన సోదర అంతకునిగా హిరణ్యకశిపుడు భావించను. అనగా ప్రహ్లాదుడు సారూప్య ముక్తి స్థితికి చేరినట్టి వాడే, అనగా విష్ణువును పోలినట్టి వాడే అయినాడు కనుక అతన్ని చంపవలనని హిరణ్యకశిపుడు తలచెను. భక్తులు సారూప్యము సాలోక్యము సాస్తి సామీప్యము వంటి ముక్తులను బడయగా మాయావాదులు సాయుధ్యముక్తిని బడయుదురు, కానీ ఆ సాయుధ్యముక్తి ఎంతమాత్రము సురక్షితమైనది కాదు. సారూప్యాది ముక్తులు మాత్రము నిశ్చయముగా భద్రమైనవి. వైకుంఠములోని విష్ణు సేవకులు భగవంతునితో సమానముగా నెలకొని ఉన్నప్పటికీ ఆ నారాయణుడే ప్రభువనియు తాము దాసులమనియు చక్కగా నెరిగి ఉందురు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో హిరణ్యకశిపుడు ఇంకొక మాట అన్నారు. ఏమన్నారు అని అంటే, ప్రహ్లాదుడు విష్ణువుకి భక్తుడయ్యాడు, ప్రహ్లాదుడు విష్ణువుకి దాసుడుగా ఉండడానికైనా సిద్ధమయ్యాడు, విష్ణువుకి దాసుడుగా ఉండడం కోసం తన కుటుంబాన్ని కూడా త్యజించడానికి సిద్ధమైపోయాడు. అంటే ఒక శత్రువుని ఈయన ఒక దాసత్వం చేస్తున్నారు, కాబట్టి నా సోదరుడు అంటే ఎవరు, హిరణ్యాక్షుడు, హిరణ్యాక్షుడు మరణానికి కారణమైనటువంటి విష్ణువుకి ఒకవేళ ప్రహ్లాదుడు దాసుడైనట్లయితే, విష్ణువు నాకు శత్రువు కాబట్టి ప్రహ్లాదుడు కూడా నాకు శత్రువే అని అంటున్నారు. విష్ణువు నా సోదరుని చంపినటువంటి హంతకుడు కాబట్టి ప్రహ్లాదుడు కూడా నా సోదరుని చంపినటువంటి హంతకుడి స్థాయిలోనే ఉన్నటువంటి వాడు, కాబట్టి నా సోదరుని చంపినటువంటి విష్ణువుకి ఎలాంటి గతి పట్టాలో అలాంటి గతే ప్రహ్లాదుడికి కూడా పట్టాలి. ఎందుకంటే ఆయన లక్ష్యం కూడా విష్ణువుని చంపాలి,
విష్ణువుని జయించాలి అనేటువంటిది హిరణ్యకశిపుడి యొక్క లక్ష్యం. కాబట్టి విష్ణువుని ఏ విధంగా అయితే శత్రుత్వంతో నేను చూస్తున్నానో అదే శత్రుత్వం ఇప్పుడు ప్రహ్లాదుడు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ఆ శత్రువుకి మిత్రుడు కూడా శత్రువే, కాబట్టి విష్ణువుకి భక్తుడు కూడా నాకు శత్రువే అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రకటించేశారు. ఇప్పుడు ప్రహ్లాదుని చంపమని ఇలాంటి ఒక స్టేట్మెంట్ కూడా వేశారు. ఆ తర్వాత అమృత మాతాజీ, విష్ణుర్వా సాధ్వసౌ కిం ను కరిష్యత్యా సమంజస. అమృత మాతాజీ, రమ్య మాతాజీ చదువు. హరే కృష్ణ. విష్ణుర్వా సాత్వస్వౌ కిం ను కరిష్యత సమంజసః. సౌహృదం దుస్యజం ధి సౌహృదం దుస్త్యజం పిత్రో మహాద్యః పంచహాయనః. సౌహృదం దుస్తజ్యం పిత్రో రహత్యః పంచహాయనః. హరే కృష్ణ. ఈ ప్రహ్లాదుడు పంచవర్ష ప్రాయుడు అయినప్పటికీ ఇంత చిన్న వయసులోనే తల్లిదండ్రుల ప్రేమను త్యజించినాడు. కనుక నిక్కముగా ఇతడు విశ్వాసహీనుడే. నిజమునకు ఇతడు విష్ణువు పట్ల చక్కగా వ్యవహరించనుట నమ్మశక్యము కానిది. హరే కృష్ణ. థ్యాంక్ యూ. తల్లిదండ్రులు ప్రేమించినటువంటి వ్యక్తి విష్ణువుని ఎలా ప్రేమిస్తాడు? విష్ణువు పట్ల ప్రహ్లాదుడికి ఉన్నటువంటి ప్రేమ కూడా నేను నమ్మలేకపోతున్నాను. ఎందుకు అంటే 5 సంవత్సరాల వయస్సులోనే తల్లిదండ్రుల్ని ప్రేమించినటువంటి వ్యక్తి విష్ణువుని ఎలా ప్రేమిస్తాడు? విష్ణువు పట్ల ప్రేమ నటిస్తున్నాడేమో అని ఈయన అంటున్నారు. యాక్చువల్గా చూడండి, తల్లిదండ్రులను ప్రేమించడము అనేటువంటిది మన లక్ష్యం, మన యొక్క ధర్మం. తల్లిదండ్రుల్ని క్షేమంగా చూసుకోవడం తల్లిదండ్రుల యొక్క యోగక్షేమాలు మన బాధ్యత. తల్లిదండ్రులు ఇలా ప్రేమను పంచడం కూడా మన బాధ్యతే. అయితే ఒక అభక్తుడికి ఒక భక్తుడికి మధ్య తేడా ఉంది. ఒక అభక్తుడు ఒకవేళ తన భార్య మీద ప్రేమతోటో, తన పిల్లల మీద ప్రేమతోటో, తనకు తానుగా ఏర్పాటు చేసుకున్నట్టు గృహస్థ జీవనంలో ఏర్పాటు చేసుకున్నటువంటి బంధాల మీద ప్రేమతోటో తన తల్లిని తన తండ్రిని లెక్క చేయకుండా ఉంటే అది మహాపాపం. అలాంటి వ్యక్తి నరకానికి వెళ్తారు. తల్లిదండ్రుల్ని వదిలేసినటువంటి వ్యక్తి, తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకున్నటువంటి వ్యక్తి, తల్లిదండ్రులకి ప్రేమను పంచినటువంటి వ్యక్తి నరకాలకి వెళ్తారు. అయితే ఒకవేళ భక్తుడైతే, నువ్వు ప్రేమిస్తుంది నీ భార్యని కాదు, నువ్వు ప్రేమిస్తుంది నీ పిల్లల్ని కాదు, నువ్వు ప్రేమిస్తుంది భౌతిక బంధాలను కాదు, ఒకవేళ నువ్వు ప్రేమిస్తుంది కృష్ణుణ్ణి అయితే, కృష్ణ ప్రేమలో నువ్వు తల్లిదండ్రులను పట్టించుకోకపోయినా కానీ నీకు ఉత్తమ గతి వస్తుంది. తల్లిదండ్రుల బాధ్యత కంటే మించినటువంటి బాధ్యత నీకేమిటి అని అంటే కృష్ణ ప్రేమ. అలాంటి కృష్ణ ప్రేమ మీదనే ఇప్పుడు ప్రహ్లాదులు ఉన్నారు. తల్లిదండ్రుల మీద ప్రేమ లేకపోయినటువంటి ప్రహ్లాదుడు మరి పాపాత్ముడా పుణ్యాత్ముడా మంచివాడా కాదా అనేటువంటి సంశయం అవసరం లేదు. ఎందుకంటే తల్లిదండ్రుల మీద ప్రేమ లేదు, కానీ ఆయనకి భౌతిక విషయాల పట్ల ప్రేమతోటి తల్లిదండ్రులను వదిలేదు. ఆయనకి కృష్ణుడి మీద ఉన్నటువంటి ప్రేమతోటి తల్లిదండ్రుల ప్రేమ కంటే కూడా ఎక్కువైపోయింది కృష్ణుడి మీద ఉన్నటువంటి ప్రేమ. దాని అర్థం తల్లిదండ్రుల మీద ప్రేమ లేదు అని కాదు, తల్లిదండ్రుల్ని లెక్క చేయకూడదు అని కాదు, కానీ ఈయన ప్రేమ స్థాయి ఎలా ఉంది అని అంటే తల్లిదండ్రులకి మించినటువంటి ప్రేమ కృష్ణుడి మీద ఉంది. అందుకనే తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటని కూడా ఆయన వినలేదు. ఇంతకు ముందు మనం విన్నాం శ్లోకంలో, ఒక అంధుడు కానటువంటి వ్యక్తికి దారి చూపించినా కానీ ఫాలో అవరు. అలానే ఇప్పుడు హిరణ్యకశిపుడు దారి చూపిస్తే కూడా ప్రహ్లాదుడు ఫాలో అవ్వలేరు. ఎందుకంటే ఆయనకి కనిపిస్తుంది అటు వెళ్తే గోతులు ఉంటాయి అని, అందుకనే అటు వెళ్ళను అని అంటున్నారు. దీన్ని అర్థం చేసుకోలేని హిరణ్యకశిపుడు భౌతిక స్థాయిలోనే ఆలోచిస్తున్నారు. భౌతిక స్థాయిలోనే ఏమంటున్నారు అని అంటే, నా మీద నా భార్య మీద ప్రేమ లేనటువంటి ప్రహ్లాదుడికి విష్ణువు మీద ఎలా ప్రేమ ఉంటుంది అని అనుకుంటారు. ఎందుకంటే విష్ణువు ఆధ్యాత్మికము అనేటువంటి విషయం ఆయనకి తెలియదు. భౌతిక స్థాయిలోనే ఆలోచిస్తున్నారు, నన్ను ప్రేమించినోడు నిన్ను ఎలా ప్రేమిస్తాడు అన్నట్లు అంటున్నారు. కాబట్టి అది భౌతిక స్థాయిలో ఆలోచన విధానం. నెక్స్ట్ 37వ శ్లోకం, శ్రీదేవి మాతాజీ. పరోప్యపత్యం హితకృద్యదౌషధం. శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. పరోప్యపత్యం హితకృద్యదౌషధం. పరోప్యపత్యం హితకృద్యదౌషధం. స్వదేహజోప్యామం యవత్సుతో హితః. స్వదేహజోప్యామయవత్సుతో హితః. యాత్తదంఘం యదుతాత్మనోహితం. చింజాత్తదంగం
యదుతాత్మనోహితం తేషం సుఖం జీవతి యద్వివర్ణనాత్. శేషం సుఖం జీవతి యద్వివర్జనాత్. హరే కృష్ణ ప్రభుజీ, వనములో పుట్టిన ఔషధము మనిషికోవకు చెందనప్పటికీ లాభకరమైనచో చక్కగా బదలపరచబడును. అదే విధముగా పరుడు అనుకూలుడైనచో అతనికి పుత్రుని వలనే రక్షణము నొసగవలసి ఉండును. మరొక ప్రక్క ఏదేని దేహాంగము వ్యాధిచే విషపూరితమైనచో కలిగిన దేహము సుఖముగా నుండుటకు దానిని ఛేదింపవలసి ఉండును. అదే రీతిగా అనుకూలుడు కానిచో ఆత్మజుడైనప్పటికీ సొంత పుత్రునైనను తప్పక త్యజించవలెను. సో ఇంకా చూడండి ఏం మాట్లాడుతున్నారు. మన ఇప్పుడు పిచ్చి చెట్ల మధ్యలో కనుక ఒక ఔషధం మొక్క మొలిసింది అనుకోండి, దాన్ని మనము జాగ్రత్తగా మన దగ్గర పెట్టుకుందాం, ఎందుకంటే అది మనకు ఉపయోగపడుతుంది కాబట్టి. అదే మంచి చెట్ల మధ్యలో పిచ్చి చెట్టు ఉన్నా కానీ తీసి పక్కన పడేస్తాం. అలానే నా పుత్రుడే అయినా సరే వాడు ప్రయోజకుడు కానప్పుడు వాణ్ణి కుటుంబంలో ఒక సభ్యుడిగా భావించడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఒకవేళ నా పుత్రుడు కానిటువంటి వాడైనా సరే, ఒకవేళ ప్రయోజకుడు అయితే వాడిని తీసుకొచ్చిన నేను పుత్రుడుగా పెంచుకోవడం అనేటువంటిది ఉత్తమం. కాబట్టి ప్రహ్లాదుడు వనంలో, అంటే అది కూడా ఔషధ వనంలో ఉన్నటువంటి ఒక గంజాయి మొక్క లాంటి వాడు కాబట్టి ఇలాంటి వాడిని ఈ ఔషధాల మధ్యలో ఉంచకండి అని చెప్తున్నా. ఓకే, ఇది హిరణ్యకశిపుడి యొక్క భావన. యాక్చువల్గా ప్రహ్లాదుడు ఔషధ మొక్క వనంలో, గంజాయి వనంలో నిజమైనటువంటి ఔషధం. భాష్యము, కృష్ణ భక్తులందరూ గడ్డిపోస కన్నను ఎక్కువ అణకుతోను వృక్షముల కన్నను అధికమైన ఓర్పుతోను ఉండవలనని శ్రీ చైతన్య మహాప్రభువు ఉపదేశించిరి. లేనిచో వారి భక్తిత సేవా కార్యములలో ఎల్లప్పుడూ ఏవో ఆటంకములు కలగగలవు. అభక్తునిచే భక్తుడు కలతకు గురి అగుటను అనగా ఆ అభక్తుడు స్వంత తండ్రియే అయినను ఇచ్చట చక్కని ఉదాహరణము లభించుచున్నది. ఈ భౌతిక జగత్తు ఎట్టిదనగా అభక్తుడైన తండ్రి భక్తుడైన పుత్రునికి శత్రువు కాగలడు. కూడిన దేహాంగము మిగిలిన దేహమునకు హానికరము కాగలదు. అందువలన దాన్ని తొలగింపవలసి ఉండును. తన పుత్రిని చంప నిశ్చయించుకొనిన హిరణ్యకశిపుడు ఈ ఉదాహరణమును పేర్కొనెను. కాని ఆ ఉపమానము అభక్తులకు కూడా చక్కగా సరిపోగలదు. ఈ విషయమున చాణక్య పండితుడు త్యజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం అని పలికెను. ఆధ్యాత్మిక పురోగతి ఎందు నిజంగా శ్రద్ధ కలిగిన వారు అభక్తుల సాంగత్యమును విడిచి ఎల్లప్పుడూ భక్తుల సాంగత్యములనే లెనకొలవలెను. విపరీతమైన సంసారాసక్తి అజ్ఞానమే. ఏలయనగా ఈ సంసారము అనగా భౌతిక అస్తిత్వము తాత్కాలికమైనది, దుఃఖపూర్ణితమైనది. కనుక ఆత్మానుభూతి కొరకే తపస్సు చేయ నిశ్చయించుకుని వారు ఆధ్యాత్మికముగా పురోగమించుటకు దృఢ సంకల్పము కావించిన వారునైన భక్తులు నాస్తికులకు అభక్తులు సాంగత్యమును తప్పక విడిచివేయవలను. ప్రహ్లాదుడు తన తండ్రి అయిన హిరణ్యకశిపుని తత్వముతో ఏకీభవించకున్నను వినయముతోను ఓర్పుతోను వ్యవహరించెను. ఆయనను దానవుడు హిరణ్యకశిపుడు ఎంతటి దుష్టుడనగా స్వంత పుత్రునైనను సంహరించుటకు సిద్ధపడెను. ఈ నిర్ణయమును అతడు అంగచ్ఛేద న్యాయంతో సమర్థించుకొనెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, సో ఒక అసురుడైనా సరే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సమర్థించుకోవడం అనేటువంటిది జనరల్ గా చేసేటువంటి మనం ఒక రేపొద్దున మళ్ళీ మనల్ని జస్టిఫికేషన్ ఏంటి నువ్వు ఎందుకు చేసావు ఇలా అని అడిగితే కూడా సమాధానం ఉండాలి. హిరణ్యకశిపుడు తన పుత్రుడిని చంపమన్నాడు, కానీ దానికి ఒక ఉపమానంతో చెప్తున్నారు. ఒకవేళ మన శరీరంలో ఏదైనా భాగానికి క్యాన్సర్ వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం? ఆపరేషన్ చేయించుకుని ఆ శరీరంలో భాగాన్ని తొలగించేస్తాం. ఒకవేళ శరీరంలో ఆ భాగాన్ని తొలగించకపోతే ఏమవుతుంది? శరీరం అంతా క్యాన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు క్యాన్సర్ పుండ్ లాంటి వాడు ప్రహ్లాదు. ఈయన శరీరం అంటే ఈ కుటుంబం మొత్తం కుళ్ళిపోకూడదంటే ముందు ఆ క్యాన్సర్ వరకు ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఆ శరీర భాగంలో నుంచి తొలగించడం అనేటువంటిది ఇంపార్టెంట్. అదే పని నేను చేస్తున్నాను అని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చంపమనడానికి ఒక జస్టిఫికేషన్ అనేటువంటిది ఇస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రహ్లాదుని చంపినా తప్పు లేదు. శరీరంలో ఒక కాలునో ఒక చెయ్యినో ఒకవేళ క్యాన్సర్ ఉంటే తీసేస్తే ఎంత తప్పు లేదో అంతే ప్రహ్లాదుని చంపినా కానీ అని ఆయన సమర్థించుకుంటున్నారు. నెక్స్ట్ రాధారాణి మాతాజీ. సర్వైరుపాయైర్హంతవ్యః సంభోజసయ నాశనై. రాధారాణి మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. 38వ శ్లోకం.
सर्वैरुपायैर्हन्तव्यः सम्भोजय नाशनैः सम्मोभाजशयनासनैः सुहृल्लिङ्गधरः शत्रुर्मुनेर्धुष्टमिवेन्द्रियम् सुर्लिङ्गधरः शत्रुर्मुनेर्धुष्टमिवेन्द्रियम् ఆధ్యాత్మికోన్నతి యందు నెలకొనిన యోగులకు నిగ్రహింపబడిన ఇంద్రియములు శత్రువులైనట్లు బంధువుల వలె గోచరించు ఈ ప్రహ్లాదుని నేను నిగ్రహింపజాలకున్నందున శత్రువుగా నయనాడు కనుక భుజించుచున్నను కూర్చొని ఉన్నను లేదా నిద్రించుచున్నను ఈ శత్రువును ఏదో విధముగా వధించి వేయుడు. భాష్యం చదవమంటారు ప్రభుజీ. భాష్యం ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు వధింప సమకట్టెను భుజించినప్పుడు విషప్రయోగము కావించి సలసల కాగేడు నూనెలో పడవేసి లేదా నిద్రించినప్పుడు ఏనుగుల చేతి రొప్పించి అతడు తన పుత్రుణ్ణి చంపదలిచెను. ఈ విధంగా ఆ దానవుడు తన పంచవర్ష ప్రాయుడు పుత్రుణ్ణి అతడు భగవద్భక్తుడైన కారణమున వధింప నిశ్చయించుకొనెను. భక్తుల ఎడ అభక్తుల వైఖరి ఇట్లే ఉండును. హరే కృష్ణ ప్రభు. ఓకే, ఒక గొప్ప యోగులు యోగాభ్యాసం చేయాలి అని అనుకున్నటువంటి వ్యక్తులకి వాళ్ళ ఇంద్రియాలే వాళ్ళకి శత్రువులు అవుతాయి. ప్రబలమైనటువంటి ఇంద్రియాలు, ఇంద్రియ భోగం చేయాలి అనేటువంటి కోరికలో ఉన్నటువంటి ఇంద్రియాలు ఒక తపస్సు చేసేటువంటి వ్యక్తికి శత్రువులుగా ఉండిపోతారు. అలాంటి శత్రువులైనట్లు అంటే వాళ్ళ శరీరంలో భాగాలే వాళ్ళకి శత్రువులు అవుతున్నాయి, వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలే వాళ్ళకి శత్రువులు అవుతున్నాయి. అలానే నా కుటుంబంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రహ్లాదుడు నాకు శత్రువు అయిపోయాడు, ఏదో ఒక రకంగా నన్ను చంపేసేయండి. భుజించుచున్నప్పుడు అంటే విషం ఇచ్చైనా చంపేయండి అని, లేదా నిద్రిస్తున్నప్పుడు అంటే నిద్రలోనే చంపేయండి అని, ఎప్పుడు ఎలా వీలైతే అలా, ఎలా చంపడానికి వీలైతే అలా చంపేసేయండి, వీడిని మాత్రం వదలకండి అని ఇటువంటిది తన భటులకి తన ఆజ్ఞ వేసేశారు. ఓకే, ఒక అభక్తుడు భక్తుడి ఎడ చేసేటువంటి వైఖరి గురించి శ్రీల ప్రభుపాదుల వారు మాట్లాడుతున్నారు. సో సహజంగా మనందరం కూడా భక్తి చేయటానికి భగవంతుడిని నమ్మినా కానీ నాస్తికులం కాకపోయినా కానీ ఇంత గాఢంగా భక్తి చేస్తాను అనేటువంటి పుత్రుడు కనుక మనకు కలిగితే మనము ఆయన పట్ల మనం ఎలా ప్రవర్తిస్తాము అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అప్పుడు మనకు అర్థమవుతుంది మనం హిరణ్యకశిపులమా కాదా అనేటువంటిది. కాబట్టి హిరణ్యకశిపుని చూస్తే మనకి అయ్యో ఇట్లున్నాడేంటి అని అనిపించినా కానీ హిరణ్యకశిపుల్లో ఉన్నటువంటి లక్షణాలు ఎన్ని మనలో ఉన్నాయి అనేటువంటిది ఎప్పటికప్పుడు మనం ప్రశ్నించుకుంటూ మనము భక్తిలో పురోగమించడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, ఇక్కడికి మనం ఈరోజు అధ్యాయం ఆపుదాము, రేపు మళ్ళీ మిగిలిన శ్లోకాలు చదువుదాము. సో ఇక్కడ వరకు ఏం జరిగింది అని అంటే ప్రహ్లాదుని చంపేయమని హిరణ్యకశిపుడు తన భటులని ఆజ్ఞాపించారు. ఓకే, రేపు భటులు ఏం చేస్తారు అనేటువంటి విషయం చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో. హరే కృష్ణ. ప్రభుజీ భక్తులకి.